పరలోకమందుట మా తండ్రి, మరికొన్ని మాటల్లో తండ్రి మాతో మీరుండండి. కుటుంబ జీవితాలకి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు తండ్రి నేరుగా అర్థమయ్యే రీతిలో జీవితాలు ఇచ్చిన మీరే మాతో మాట్లాడగలరు. మనుషులుగా తండ్రి మాకు మేముగా ఎలా సరి చేసుకోవాలో మాకు తెలియదు, కానీ మీ వాక్యానుసారంగా మీ ఆత్మానుసారంగా తండ్రి మేము నడిస్తే మీ మాటలకు తండ్రి మేము చెవి యొగ్గి మీ పాదాల చెంత తండ్రి మేము ఒదిగితే కుటుంబ జీవితాలు తండ్రి ఎంత చక్కగా అర్థవంతముగా తండ్రి జీవించగలవో కొన్ని సంగతులు మరికొన్ని మాతో మాట్లాడండి. మొదటి వర్తమానం చెప్పిన సహోదరుని బలపరచండి. మరింత ఘనముగా తండ్రి ఆ సహోదరుని వాడుకోండి. ఈ రాజ్య వ్యాప్తిలో తండ్రి అనేక మంది యవనస్తులను మీరు పిలవండి. అనేకులను తండ్రి ఉపదేశకులుగా, కాపరులుగా తండ్రి, దైవజనులుగా, వాక్యాన్ని వెదజల్లే తండ్రి మధ్యవర్తులుగా మీరు మలుచుకోండి. లోకాన్ని, సాతాన్ని ఎదిరించి తండ్రి మీ సేవను తండ్రి ఫ్యాషన్గా చేయడానికి తండ్రి అనేక మంది యంగ్స్టర్స్ని మీరు ఆహ్వానిస్తారని కోరుతూ నిలబడిన వారిని, వింటున్న వారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరి హృదయాలు తెరుస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఈరోజు భార్యాభర్తలకు సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. నిజానికి చాలామందికి తెలియాల్సిన విషయాలు. మా ఊర్లో చెప్పాలేది, అక్కడ అవ్వక ఇక్కడికి వచ్చింది. సరే, ఎక్కడైనా వినేవారు గ్రహించేవారు ఉన్నారు గనక ఈ సంగతులు చాలా ప్రాముఖ్యం. సహోదరుడు చెప్పిన సంగతులు తలపోస్తూనే గృహంలో జరుగుతున్న కొన్ని సంగతులు కూడా మనం కలిసి ఆలోచిద్దాం. ఓ పదాన్ని చూద్దాం. ఆ సెకండ్ ఇమేజ్ ఒకసారి ప్లే చేయండి, బ్లూ. ఓకే, సెంటర్లో ఒక వర్డ్ ఉంది చూడండి, ఏంటది? అదో రకం అనకూడదు. చెప్పండి ఏంటది? డొమెస్టిక్ వైలెన్స్. తెలుగులో గృహ హింస అని వెంటనే మీకు ఇమేజ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు గృహ హింస అనగానే అబ్యూజ్కి గురవుతున్నది ఎవరు? ఠకా ఠకా అని చెప్పేస్తారు సొసైటీలో. గృహ హింసకి గురవుతున్నది ఎవరు? ఎవరు ఎవరు పో నేను అడుగుతున్నాను. పోనీ గృహ హింస అంటే ఏంటో తెలుసా? పెళ్ళవలేదు ఎవరికైనా? పెళ్ళైతే తెలుస్తుంది. పెళ్ళైన వాళ్ళు బాగా వినండి, వినాలండి ఇవన్నీ. ఎందుకంటే సొసైటీ యొక్క వ్యూ వేరు, బైబిల్ పట్టుకున్న బిలీవర్స్ యొక్క వ్యూ వేరు, లోకం చూసే దృష్టికోణం వేరు, దేవుని పిల్లలు చూసే దృష్టికోణం వేరు. లోకం ఎన్నో పదాలు నేర్పిస్తుంది, అర్థాలు చెబుతుంది, ఎన్నో సూత్రులు చెబుతుంది, దాని దగ్గర సొల్యూషన్ ఉండదు. లోకం ఎలాంటిదంటే థర్మామీటర్ నోట్లో పెట్టి జ్వరం ఉందని చెప్తే తప్ప దాని దగ్గర మందు ఉందని చెప్పదు. అర్థమైతే ధన్యత. నీకు ఇంత టెంపరేచర్ ఉందని చెప్తే తప్ప దాని దగ్గర సొల్యూషన్ లేదు, ఆన్సర్ లేదు, మెడిసిన్ లేదు. మరి ఎక్కడ నాకు వైద్యం జరిగేదంటే గాడ్స్ వర్డ్. ఆయన దగ్గరికి వస్తే ఆయన మాటే మనకు వైద్యం. అందుకే ఏదైతే వాక్యం ఉందో వాక్యానుసారంగా గృహ హింస అంటే ఏంటి? సర్కిల్లో కొన్ని పదాలు ఇచ్చాడు చూడండి. లైవ్లో కూడా కనిపిస్తుంది, అది లైవ్లో కనిపించదా? లైవ్లో కనిపిస్తుందా? లైవ్లో కూడా, లైవ్లో కూడా భార్య భర్తలు వింటారు మరి, అందుకు వాళ్ళ కోసం అందరూ వినాలి. మీరు వినాలి, నేను వినాలి, మిమ్మల్ని చేసుకున్న వారు వినాలి. చెప్పండి ఇక, నన్ను చేసుకున్న వారు వినాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ఈ మాటలు వినాలి, వినాలి, వినాలి.
ఒక తెలియని శాప కింద నీరులా కుటుంబాల్లో జరుగుతున్న తంతు ఈరోజు తెర మీదకి రాబోతుంది. ఒక తెలియని అలవాటు పడిపోయి మనకు తెలియకుండానే గృహాలలో జరుగుతున్న ఒక వైలెన్స్ మనకు తెలియాలి, హింసాకాండ మనకు తెలియాలి. అలాంటివి ఏమి ఉండదండి, మీరు అంత పెద్ద పదాలు ఏం వాడేకండి. కుటుంబాలు అలాంటివన్నీ కామనే రొటీన్గా జరుగుతాయని సర్దుకుని కప్పుకునే ప్రయత్నాలు చేయొద్దు. చూద్దాం ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళి కొన్ని పదాల దగ్గరికి మనం వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, ఆ ఇమేజ్ అలానే ఉంచండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19. మీ భర్తలకు విధేయులయుండు, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాను నేను, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారు ఎవరైనా భార్యలకి భర్తలకి అర్జెంటుగా ఈ మెసేజ్ వినిపించండి. చాలా వేగవంతముగా, చాలా వేగముగా ఈ వర్తమానం వినాలి. ఏమని సౌండ్ మనకు వినబడుతుందంటే బైబిల్లో, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండు, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అని. భార్యలకి తెలివైన పని ఏమని బైబిల్ చెబుతుంది, అక్కడే ఉంది. యుక్తం అంటే ఏంటి, తెలివైనది అని. ఒక స్త్రీకి, ఒక పెళ్ళైన స్త్రీకి ఈమెకు తెలివితేటలున్నాయి. ఈమె యుక్తి కలిగిన స్త్రీ, ఈమె ఉదార స్వభావం కలిగిన స్త్రీ అనడానికి ఆమె దగ్గరుండే మార్క్, బెంచ్ మార్క్ ఏంటి చెప్పాలి, విధేయత అంతేక. ఈమె తెలివైనది అని ఒక గృహిణి అనడానికి బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే విధేయత. విధేయత ఉన్న స్త్రీ చెప్పండి తెలివైనది అన్నాడు. తెలివైన స్త్రీ విధేయత చూపిస్తుంది అన్నట్టు. మరో మాట రివర్స్లో నేను అడుగుతున్నాను, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండు అని అన్నాడంటే, మరలా విధేయులయుండు అని అన్నాడంటే దానికి క్వైట్ ఆపోజిట్ యాటిట్యూడ్ ఏంటి చెప్పండి, ఉండరని. కంతే ఇక సీరియస్గా మాట్లాడుకుంటే స్టార్టింగ్లో ఉంటారు. ఏ స్టార్టింగ్లో, పెళ్ళైన స్టార్టింగ్లో. బుజ్జి కొంచెం మంచి నిలితే అమ్మా అనగానే బిందు తెచ్చడానికి రెడీ అయిపోతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మంచీలు, మంచినీళ్ళు, మంచినీళ్ళు అన్న తెస్తావు ఎందుకు అలా అరుస్తావు అంట. మీకు ఆ వేరియేషన్ తెలియాలి. నవ్వుతున్నాం కానీ ఫ్యామిలీ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవి సమాజంలో, ఫ్యామిలీస్లో తెలియకుండా జరుగుతున్న ఒక హింసాకాండ. వైలెన్స్ అంటే అనుకుంటారు కొట్టేయడం, గుద్దేయడం, లోపలకు తోసేసి గడలు పెట్టేయడం, ఈట్ చేయడం, సిగరెట్లతో కాల్చేయడం. ఇది మాత్రమే కాదు వైలెన్స్, చిట్టా పోగేసుకుంటే చుట్టాలతో సహా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి చెప్పిన, ఇదంతా వైలెన్స్ కిందకే వస్తుందని యుఎస్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 52 రాష్ట్రాలు, సుమారుగా నేను చదువుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు, 52 రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం. అంత పెద్ద రాష్ట్రాలు కలిగిన ఒక కూటమి సర్వే చేసిందంట ఫ్యామిలీ మీద. సర్వే చేసి వాళ్ళు లేవనెత్తిన పాయింట్స్ ఏంటంటే, ఇదిగో ఒక గృహహింస సమాజంలో జరుగుతుంది. ఎక్కువగా సొసైటీ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీస్ రోజు రోజుకి వీక్ అవుతున్నాయి. ఫ్యామిలీస్ ఎప్పుడైతే వీక్ అవుతాయో సొసైటీ ఏమవుద్ది, బెండ్ అయిపోద్ది.
సొసైటీ బెండ్ అవుతే కంట్రీ ఏమవుద్దంటే అన్ని విధాలుగా నష్టపోతుంది. అంటే ప్రధానంగా మనం కేంద్రీకరించాల్సింది ఎక్కడంటే ఫ్యామిలీస్ మీదని యుఎస్ సర్వే నిగ్గు తెలుసు కొన్ని పాయింట్స్ లేపిందండి. అవి ఇంగ్లీష్లో ఉంటాయి, నేను తెలుగులో చెబుతాను. కాస్త ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఒక లుక్ వేసి నేను చెబుతున్న వాటి మీద ఒక లుక్ వేయండి. డీలోకేనా? ఓకే, నువ్వేయమ్మది ఒకసారి. ఓకే చూడండి, నీ జీవిత భాగస్వామిని గూర్చి లేదా నీవు జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి? నేను రాసుకురాలేదు అది, నాకు అసలు రాయడమే ఆ విధానం మంద కాదు ఆ విధానం. అది యుఎస్ గవర్నమెంట్, యుఎస్ఏ గవర్నమెంట్, యుఎస్ఏ కాదు బ్రిటన్ గవర్నమెంట్, బ్రిటనే కాదు ఎక్కడెక్కడ అగ్రదేశాలు పిలువబడుతున్నాయో వాళ్ళ సర్వే మేజర్గా 99% ఇవే ఈక్వల్ పాయింట్స్ అని రాసుకుంటూ వచ్చారు. వీలైతే ఇది మరలా స్క్రీన్ షాట్తో సహా అదే ఇమేజ్ని అప్లోడ్ చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు జూమ్ చేస్తారో పాజులో పెడతారో పెట్టుకుని జాగ్రత్తగా చదువుకుంటే, లేకపోతే ఒకసారి గూగుల్ తల్లిని అడగండి చెప్తుంది. ఆ గూగుల్ తల్లి చెప్పింది నాకు. ఏమని రాశాడో చూడండి. మొదటిగా మొదటి పాయింట్ ఏమన్నారంటే, నీ జీవిత భాగస్వామి లేదా నీ పార్ట్నర్, అది నువ్వే అయినా ఆమె అయినా, ఇక్కడ ఒక పదం అడగాలి. గృహహింస అంటే అందరి మైండ్లో వెంటనే తెర మీదకి వచ్చే ఇమేజ్ ఎవరిది? గృహహింసకి గురవుతున్నది ఎవరు? బాధితుల్ని ఎవరుగా చూస్తాం మనం? అది అది మన వ్యవహారం. అదర్ సైడ్ ఒప్పుకుని నవ్వుకుని ఏడాల్సిన మాట ఏంటి చెప్పనా? గృహహింసకి గురయ్యేది ఆడవాళ్ళే కాదు చెప్పండి, మగోళ్ళు కూడా. మరి అంత ఎటకరం వద్దులేండి అనుకోకండి, ఇది నిజమేది. ఆ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి. గృహహింసకి గురయ్యేది ఆడవారే కాదట, మరి మగవాళ్ళు కూడా. ఈ ఫ్యామిలీ ఈ డిస్కషన్లో చాలా కామెడీ క్వశ్చన్స్ ఉంటాయండి. నిజంగా అది కామెడీ అనుకుంటాం కానీ మన గుణాన్ని బయటెడతాయి. ఆ క్వశ్చన్ ఏంటో చెప్పనా? ఆ క్వశ్చన్ నేను రాసుకొచ్చాను, మర్చిపోతానేమని. నీవు నీ భార్యని కొట్టడం మానేసావా? ఎస్ ఆర్ నో? ఇది అర్థమైన చెప్తారండి. అర్థమయ్యడు ఏమి చెప్పడు, నేను అలా చెప్తున్నా. నీ భార్యని నీవు కొట్టడం మానేసావా? అవునంటే అవునను, కాదంటే కాదను. తెలివైన వాళ్ళు ఏమనరు, ఇది మంద కాదని. విషయం ఏంటి చెప్పనా? అనినా అనకపోయినా ఇలాంటి ప్రశ్నలు మన గుణాన్ని బయటెట్టేస్తాయి. ఎట్లా చెప్పనా? అందులో చాలా కాంట్రవర్సీ ఉంది. నీవు నీ భార్యను కొట్టడం మానేసావా? ఎస్ఆర్ నువ్వు అంటే, ఎస్ అన్నావు అంటే అంతకుముందు అప్పటి వరకు కొట్టేవాడు అన్నమాట. నో అన్నావంటే ఇంకా కొడుతున్నావు అన్నమాట. ఈ క్వశ్చన్ ఎలాగన్నా ఉరు బిగుసుకుంటుందని మేధావులు ఏం చేస్తారంటే, మా సంబంధం లేదు అంటారు. గమ్మత్తేంటి చెప్పని, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మన మొఖం మీద ఏలెట్టి పెట్టి మనల్ని అడుగుతాయి. నీ భార్యని నువ్వు కొట్టడం మానేసావు. ఇప్పుడు అంటున్నాను, భార్యని తీసేసి అక్కడ ఇంకొకరిని పెట్టండి. భార్యకు అపోజిషన్ ఎవరు? భర్త. కొట్టడం పదం తీసేసి నీ భర్త నువ్వు హింసించడం మానేసావా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే అంతకు ముందు వరకు చెప్పండి హింసించావన్నమా. నో అన్నావంటే హింసిస్తున్నావన్నమాట. ఇంకా ఈ ప్రశ్న చూసారు, మన గుణాన్ని ఎలా బయటెడుతున్నాయో. ఏదు కాదు అన్నావంటే ఈ క్వశ్చన్కి అతీతం అనుకోకు, నువ్వు ఇంకా డేంజర్ గడవని. నువ్వు ఏది చెప్పట్లేదంటే ఇది కూడా ఒక భయంకరమైన హింసే. ఆ హింస ఎలా ఉంటే చెప్పనా? ఏం మాట్లాడకుండా మొట్టి బొమ్మడం, మట్టి బొమ్మలు ఉంటాయి చూసారా? ఇంకేదో పదం ఉంటుందండి, నాకు రావట్లేదు. ఏంటది నీకు వచ్చా? దిష్టి బొమ్మ కాదు, నువ్వు నాకన్నా పెద్దోడు, అది కాదు. దిష్టి బొమ్మ కాదు, తెలుగు మనం మన వాడిక భాషలో మన ఈస్ట్లో అంటారండి అది. మట్టి మన్ను తిన్న పాము, ఆయనకు ఒకటి ఉంది, మన్ను తిన్న పాము, మలుగు పాము. మాట్లాడబెట్టరా, ఇంకొక పదం ఉంది అది అంటే బాగోదేమని అంటలేదు నేను. అది మెసేజ్ అయిపోయిన తర్వాత అడగని చెప్తాను.
ఈ పదాలు ఉపయోగిస్తారు. భయంకరంగా హింసలోకి హింస అంటే చెప్పనా, అలా మౌనంగా ఏదో భారతదేశం కొరకు నువ్వు యుద్ధం చేసి ఇక నువ్వే లాస్ట్ ఒకటి మిగిలేవన్నట్టు, ఇక నువ్వొక్కరదానివే దేశ ఏర వనితలా మిగిలేవన్నట్టు ఏం మాట్లాడకుండా దేశ ఆర్థిక ఇబ్బందులు సమస్యలన్నీ గుండెల్లో పెట్టుకుని నోరిప్పకండి ఇలా బతుకుతున్నాను అన్నట్టుగా అలా మౌనంగా ఉండిపోవడం కూడా హింసే. హింసే తెలుసా, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకుండా అలా మన్ను తిన్న పాములు అలా చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ అలా, ఇది ఒక భయంకరమైన హింస. అందులో ఉంటాయి ఇవన్నీ, నేను రాసుకు రాలేదు, మనకంత జ్ఞానం లేదు, మనకి ఇంకంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే మినిమం ఒక 40 ఇయర్స్ దాటిన వారు ఈ ఫ్యామిలీ విషయాలు చెబితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలతో సహా తెలుస్తాయి, ఎన్నో చూస్తారు వారి జీవితాల్లో. మనకంత లేదు కనుక చదువుకొని నా ప్రొఫెషన్ ఎలాగే ఈ పోలీస్ పీరియడ్ కనుక ఇలాంటి కేసులని చూసి చూసి కాస్తంత అనుభవంతో చెప్తున్నాను. మొదటి పదం క్వశ్చన్ అయిపోయిన తర్వాత, నిజానికి గృహ హింస అనగానే మన మైండ్లోకి తట్టే పదాలు ఏంటి చెప్పండి, కొన్ని కొన్ని మీరు చెప్పండి పోనీ. ఫస్ట్ కొట్టడం. గృహ హింస అనగానే ఏమనుకుంటాం, కొడతారండి భయంకరంగా, హింస పెడుతున్నాడండి అంటారు. సహజంగా మరొక మాట ఏంటంట, అనరాని మాటలు అంటారండి, చచ్చిపోవాలనిపిస్తుందండి ఆ మాటలకి. ఇలా జనరల్ థింగ్స్లో మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ గవర్నమెంట్ ఏముందంటే గృహ హింసలో మొట్టమొదటిగా మనం పాయింట్అవుట్ చేయని విషయాలు అక్కడ రాసుకో. నిజంగానండి ఇది నిజమేరా అనిపిస్తుంది మనకి. మొదటి పాయింట్ ఏంటంటే, నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, ఇద్దరు భార్యని లేదు భర్తని లేదు ఇద్దరికి వర్తిస్తాయి సంగతులు, ఎవరైతే నీ జీవిత భాగస్వామి భర్త లేదా భార్య ఎవరైతే ఉన్నారో, మనిషిని హింసకు గురి చేసే మొట్టమొదటి విషయాల్లో ఏంటంటే పేరెంట్స్ ముందు కానీ స్నేహితులు ముందు కానీ తక్కువ చేసి మాట్లాడటం. ఒప్పుకుందాం ఇవన్నీ అక్కడ ఉంది చూడండి. మీ స్నేహితుల ముందు కానీ నీ కుటుంబం ముందు కానీ నిన్ను తక్కువ చేసి మాట్లాడడం, డౌన్ చేసి ఫన్నీగా మాట్లాడడం, నిన్ను ఎటకారంగా మాట్లాడడం, నీ గూర్చి ఎకశికాలుగా మాట్లాడడం, ఎక చమత్కారంగా మాట్లాడడం, నీ స్నేహితుల ముందే, నీ కుటుంబ సభ్యుల ముందే, నీ వారనుకున్న వారి దగ్గరే ఆ నలుగురిలో నీ జీవిత భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడడం, సర్వే చెబుతుంది ఏమన్నా తెలుసా, ఇది కనిపించని వైలెన్స్. ఇది నిజమండి. ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, హింసింపబడుతున్నవారు హింసిస్తున్నవారు ఈ రెండు కేటగిరీలు ఏదో కేటగిరీలో మనం జాయిన్ అవ్వాలి. ఒకటి హింసిస్తూ ఉండైనా ఉండాలి, లేదా హింసింపబడుతూ అయినా ఉండాలి. బాధిస్తున్నవారమైనా అయి ఉండాలి, బాధకు గురవుతున్న వారమైనా అయి ఉండాలి. ఇప్పుడు అడుగుతాను, ఈ మొట్టమొదటి పాయింట్లో ఇప్పటికే మీకు పెళ్ళి అయి ఉంటే, ఈ పెళ్ళైన మీలో నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా నీ జీవిత భాగస్వామిని వారి స్నేహితుల ముందు కానీ వారి కుటుంబ సభ్యుల ముందు కానీ నువ్వు తక్కువ చేసి మాట్లాడితే నువ్వు చేసే అఫెన్స్ ఏంటో తెలుసా, నేరం ఏంటో తెలుసా, ఆయనను మానసికంగా హింసిస్తున్నావు, లేదా ఆమెను మానసికంగా నీవు హింసిస్తున్నావు. వైలెన్స్ ఇది. మీరు ఫన్నీగా తీసుకుంటారేమో, అక్కడికక్కడికి అప్పటికప్పుడు అలా నవ్వినా ఆ హింసకు గురైన వారు ఎంత బాధపడతారో ఎప్పుడైనా మీరు గమనించారా? బాధపడతారండి నిజంగా. ఎవరు కూర్చైతే స్నేహితుల దగ్గర నా పార్ట్నర్ అని చెప్పుకుంటామో, ఎవరి దగ్గర అయితే నా పేరెంట్స్ దగ్గర నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకుంటామో, వారే వచ్చి నా గూర్చి వాళ్ళ ముందే తక్కువగా మాట్లాడితే నా మనసులో నా పార్ట్నర్ గూర్చి ఏమని స్పృహ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా అబ్జర్వ్ చేసుకుంటే అండి ఫ్యామిలీస్ బాగుంటాయండి. ఇవి మానుకుంటే నేను చెబుతున్నాను కుటుంబాలు బలోపేతమవుతాయి, కట్టబడతాయి. ఇంకా నన్ను మాట్లాడితే చాలా బలముగా ఉక్కుగా బిగించిన స్తంభంలా ఉంటాయి ఇవి పాటించగలిగితే.
ఇలాంటివి జరగకుండా శ్రద్ధ తీసుకుంటే, మొట్టమొదటి చెప్తున్న మాట, నీ కుటుంబ సభ్యుల ముందు, నీ స్నేహితుల ముందు, లేదా నా అని వారు అన్నవారి దగ్గర నీ గూర్చి తక్కువ చేసి మాట్లాడడం అది వైలెన్స్తో సమానం అంట. ఒకవేళ అలాంటి పని ఎవరైనా చేస్తే దయచేసి మానేయండి. నీ చెప్పట్లేదేమో, నీకు వ్యక్తీకరించట్లేదేమో, నువ్వు ఎంత ఎటకారం చేసినా నువ్వు బాధపడకూడదని కూడా నవ్వేసి వెళ్ళిపోతున్నాడేమో, వెళ్ళిపోతుందేమో. కానీ తన మదిలో ఉన్న మాట నేను చెబుతున్నాను, నువ్వెవరి దగ్గర అన్నా పర్లేదేమో, కానీ ఎవరి దగ్గర అయితే నీ గూర్చి గొప్పగా చెప్పుకున్నారో వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళి నీ జీవిత భాగస్వామి గూర్చి తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే యువర్ ఎనిమీ గుర్తెట్టుకో. నువ్వు కావాలని కాలు దువ్వి శత్రుత్వాన్ని శత్రువుగా మార్చుకుంటున్నావు గుర్తుపెట్టుకో. ఇవి ఎవడ చెప్పడండి, ఇవి ఎంతసేపు చెప్పినా ఏం చెప్తారంటే అలాగన్నాడా, ఆహా అంత మాట అన్నాడేంటి అంటారు. ఇలాంటివి చెప్పరు, ఇలాంటివి చెబితే నేను చెప్తున్నాను మనం వెళ్ళి ప్రత్యేకించి క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వెక్కితే నేను చెప్తున్నాను సర్దుకొని అన్నిటినీ దైవిక కోణములు, అరే ఇది తప్పుడు యాటిట్యూడ్, తప్పుడు ప్రవర్తన, ఛీ నా జీవిత భాగస్వామ్యాలను నేను ఎలా ప్రవర్తించడం ఏంటని ఎవరైతే గ్రహించుకుంటారో, నేను వారిని తక్కువ చేస్తే వారు తక్కువైపోవడం కాదు, నా భర్త తక్కువైపోవడం కాదు, నా భార్య తక్కువైపోవడం కాదు, ఆమె తక్కువైనా అతను తక్కువైనా నేనే తక్కువైపోయినట్టు. నాకు తెలియకుండానే నన్ను నేనే డౌన్ చేసుకుంటున్నాను. నేను అడుగుతున్నానండి, నా ఒకవేళ స్త్రీని, నా భర్తను నేనే డౌన్ చేసుకుంటే ఆ భర్త డౌన్ అయిపోతే ఎవరు డౌన్ అయిపోయినట్టు చెప్పండి? భార్య తగ్గిపోయినట్టే. భార్యను డౌన్ చేస్తే ఎవరు తగ్గిపోయినట్టు చెప్పండి? భర్త తగ్గిపోయినట్టే. దేనికైనా హద్దులు ఉంటాయి. హద్దులు మీరు ఎటకారాలాడి పదాలు ఉపయోగించడం, స్నేహితుల ముందు, బంధువుల ముందు దిగజారిపోయిన పదాలు ఉపయోగించడం సంస్కారికి సంస్కారం అనిపించుకోదు. అందుకని ఘాటైన పదాలు ఉండవేమో, అది సంస్కారం అనిపించుకోదు. సంస్కారం ఏంటి చెప్పినా, మనం ఏదన్నా ఫన్ వర్డింగ్ వాడేమనుకోండి, మనం ఉపయోగిస్తున్న ఆ నవ్వు సంబంధమైన పదం మనము నవ్వుకోవాలి చెప్పండి, అవతల వారు కూడా హ్యాపీగా నవ్వుకోవాలి. నువ్వు మాత్రమే నవ్వుకుని అవతల వాళ్ళు ఏడుస్తున్నారంటే దీన్ని ఏమంటారు చెప్పనా, పైచాచిక ఆనందం అంటారు దీన్ని, పిశాచితత్వం అంటారు. ఎదుటి వారిని తక్కువ చేసి బాధపడి ఆనందిస్తున్నావంటే నువ్వు పెద్ద సాతానగాడివి, సాతానవి, సాతానదానివి అంతే. ఇంతకన్నా ఘాటైన పదాలు ఉండవేమో, ఇవి ఎక్కడో కాదండి, ఈ బయటి కుటుంబాల్లోనే కాదు. బాధ ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఈ యాటిట్యూడ్ ఉంది ఈరోజు, ఉందా లేదా చెప్పండి? ఉంది. చర్చికి పోతున్న భార్య భర్తల దగ్గర కూడా ఇవి ఉన్నాయి. అందుకే మాట్లాడుతున్నాడు రెండో పాయింట్లో. మొదటిది ఏం చూసాం మనం? మొదటి పాయింట్ చెప్పండి, నీ స్నేహితుల ముందు కానీ నీ కుటుంబ సభ్యుల ముందు కానీ తక్కువ చేసి మాట్లాడు నీ జీవిత భాగస్వామిని. అది చట్ట ప్రకారం లేదా నీ వ్యక్తిత్వం ప్రకారం నీకు అర్థమైన అర్థం కాకపోయినా అది నేరం, హింస, వైలెన్స్. రెండో మాట ఏంటంటే, జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారు, ఎందుకు ఈ పదం ఉపయోగిస్తుందంటే జీవిత భాగస్వామి అంటే ఇద్దరు వస్తారు, ఎవరు, భార్య వస్తుంది, భర్త వస్తుంది. ఇందులో ఒకరిని హైలైట్ చేసాం అనుకోండి, ఇటు నుంచి మహిళా సంఘాలు లేగిస్తారు, అటు నుంచి ఇంకెవరు లేగిస్తారు చెప్పండి? పురుష సంఘాలు లేగిస్తే జేమ్స్ గడికి పని పట్టలేదు, వీడు చూశారు అన్నీ అలాడి చెప్పుకుంటూ కూర్చుంటున్నాడని. కానీ మందగాది వ్యవహారం ఇది, ఇది అందరి వ్యవహారం ఇది, అందుకే అందరికీ ఉంది. గృహహింస అనే మళ్ళీ అంటున్నాను, గృహహింస మీకే కాదా, మీకు కూడా ఉంది. నీకు అవ్వలేదు, మీకు కూడా ఉంది, ఉంటుంది అందరికీ. అందరికీ అందరికీ హింస కాండా ఒక్కొక్కడికి ఒక్కో యాంగిల్లో హింస ఉంటుంది అన్నమాట. హింసకి క్లాస్గా మాట్లాడుకుందాం, వైలెన్స్ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. రెండో మాట, నువ్వు సాధించిన విజయాలను తక్కువ చేసి మాట్లాడడం కూడా వైలెన్స్. ఇంకో బాటిల్ ఆయన తాగేశాడు. రెండో మాట ఏంటంటే, నీ భార్య, నీ జీవిత భాగస్వామి భర్త
నువ్వు సాధించిన విషయాలను తక్కువ చేసి మాట్లాడను. ఎలాగంటే అది భర్త ప్రౌడ్గా చెప్పుకుంటాడు, ఆ కప్పు ఎవరు తెచ్చారనుకుంటున్నావు, ఆటకి మీద అటు నుంచి మూడోది ఆ రోజుల్లో అని మొదలెడతాడనమాట. అది కూడా ఆ షీల్డ్ ఎవరు అనుకుంటున్నావు, ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అనుకుంటున్నావు, నేను బెల్ట్ ఏ బెల్ట్ బ్లాక్ బెల్ట్, ఆ బెల్ట్ మందే, అది మందే, ఇది మందే, ఇంకా రేపొద్దున్న ఇంకొకటి ట్రై చేస్తున్నాను అది కూడా నాదని కానీ సర్రని వచ్చేస్తుంది. ఎవరు చెప్పండి మీ ఎనిమి వచ్చేసి మొదలెట్టావా, వైలెన్స్ చూడండి ఎలా ఉంటుందో. సాల్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ చెబుతారు ఆ కొప్పు నాది, ఆ బెల్ట్ నాది, అది నాది, ఇది నాది, ఇది నాది. మనం ఏదైతే ప్రౌడ్గా చెప్పుకుంటామో, మనం ఏ విజయాలు గుర్చైతే గొప్పగా చెప్పుకుంటామో, వాటిని తుస్సుమని గాలి తీసేస్తే దాన్ని ఏమంటారు? ఆడేమనలేడు ఇక, నువ్వు ఉండవే అంటాడు. అయినా ఉండదు, అయినా అయినా ఎంత ఎంత చూడండి. ఇప్పుడు అపోజిషన్కి వెళ్దాం, ఆవిడ ఆవిడ కూడా ఆవిడకి కూడా కప్పులు ఉంటాయి కదా, ఏమిటి ఆ కప్పు ఎవరిది అనుకుంటున్నారు ఆ రోజుల్లో అని మొదలెడతాడు. ఈ లోపల ఈయన వస్తాడు, ఏ కప్పు అని అడుగుతాడు. ఆ కప్పు నేనే తెచ్చాను, ఆ రోజుల్లో మా స్కూల్ మొత్తం మీద నేనే బాగా చదివాను, మా హెడ్ మాస్టర్ ఇచ్చాడు అంట, అక్కడ కూడా నాకే ఇచ్చారు, సెటిల్ ఆడితే ఇచ్చానని ఇలా ఏదో చెబుతారు. ఈ లోపల మొదలెట్టిందా అంటాడు. అలా అన్న తర్వాత చాలే, ఆ కప్పు టీ తాగడం కూడా పనిచేయదు, నీ కప్పు అనగానే వెంటనే ఆమెకి ఎలా ఉంటుంది చెప్పండి. ఎవరి దగ్గర అయితే ప్రౌడ్గా చెప్పుకుంటుందో వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక బుడగొక పిన్ని సెట్టి గాలి తీసేసినట్టుగా వెంటనే గాలి తీసేస్తే దానిని ఏమన్నట్టుందంటే సర్వేలో వైలెన్స్. నిజంగా చెప్తుంది, వెటకారంగా మనం తీసుకుంటాం కానీ కుటుంబాల మధ్య ఇవి తెలియకుండానే మన పార్ట్నర్ని చాలా 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 బాధ పెడతాయండి, చాలా బాధ పెడతాయి. ఎంత బాధ పెడతాయంటే ఏడుసావులే, చెప్పావులే, ఇక చాలులే, ఇక ఆపులే, ఈ పదాలు విన్నారు లేదా కుటుంబాల్లో? వినలేకపోతున్నాం 20 ఏళ్ళ నుంచి అంటాను ఈ మాటలు, ఆపిక అన్న మాటలు విన్నాం లేదా? విన్నాం ఇవన్నీ. నేను అడుగుతున్నాను ఎంత కామెడీగా ఒక 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 మాస్టర్ దగ్గర కానీ ఒక ఒక ఎవరైనా సుపీరియర్ ఆఫీసర్ దగ్గర కానీ మనం వెళ్ళినప్పుడు ఆయన అంటే మనకు చాలా భయం, ఆయన అంటే చాలా గౌరవం. సడన్గా ఆయన మనతో కొన్ని విషయాలు పంచుకునేసరికి ఆవిడ సడన్గా టీ ఎట్టుకుని వచ్చి మొదలెట్టాడా అని అంటుంది. ఇటు ఆయన అంత గౌరవిస్తున్నాం, అంత ప్రేమిస్తున్నాం, అంత అతనికి అంత వెయిట్ ఇస్తున్నాం, అంత వెయిట్ ఇస్తున్న టైంకి ఈమె అడ్డంగా వచ్చి ఆ వింటున్న వాడికి ఆ శ్రోతకి పోసింది చెవిలో ఏమని, ఫోన్ రాలేదు నీకు ఇంకా అని, అంటే ఏంటి వెళ్ళిపోరా అని, ఇందాక నీకు తెరవలేదు చెప్పడానికి ఆయనకి లేదు, పోరా పో మాకు చాలా పనులు ఉన్నాయని. ఇది ఎలా ఉంటుంది చెప్పండి, చాలా విడ్డూరం. ఇవన్నీ నేను రాసుకు రాలేదండి, మరలా నేను చెప్తున్నాను. యుఎస్ఏ సర్వే 3వ మాట, డిసిషన్స్ అనే పదం ఉంది చూడండి, నిర్ణయాలు. ఈ మాటలు వినబడతాయండి చాలా దిక్కున. ఈరోజు మన కుటుంబం ఎలా అయిపోయిందంటే, ఈరోజు మన కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే, కేవలం నువ్వే, ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈరోజు ఇలాగ అయిపోయాం. నీ బతుక్కి ఎప్పుడైనా సరైన నిర్ణయం తీసుకున్నావా? నేను చెబుతూనే ఉన్నాను ఈ నిర్ణయం తీసుకోవద్దని, నేను చెబుతూనే ఉన్నాను ఇది వద్దని, నేను చెబుతూనే ఉన్నాను ఈ ఆలోచన నీకు వద్దని, అయినా వినకుండా తీసుకున్న ఈరోజు ఇలా అయిపోయింది మన ఫ్యామిలీ. నేను అడుగుతున్నాను నీ బతుకులో ఎప్పుడైనా సరైన నిర్ణయం నువ్వు తీసుకున్నావా? చి అని నీ పార్ట్నర్ నువ్వు అంటే అకార్డింగ్ టు యుఎస్ సర్వే ఏమంది చెప్పండి? వైలెన్స్ అంటారండి ఇలాంటివి. లోకువగా ఈజీగా దొరికింది పెట్టుబడి లేని వ్యాపారం అన్నట్టుగా వెంటనే అనేసే మాటలు ఏంటంటే, నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా తగలడిపోయింది, లేదే నేనైతే ఈరోజు మన ఫ్యామిలీ ఇలా ఉండదు, నేను తీసుకుంటానంటే ఆ రోజు వద్దన్నావు, నేను చేస్తానంటే ఆ రోజు వద్దన్నావు, నువ్వు రెడీ అయిపోయి వద్దన్న నిర్ణయం తీసుకుని రోజు మమ్మల్ని పీకల లోతు చెప్పండి బాధల్లోనికి నెట్టేసావు. అందుకే అంటున్నాను నీ వల్ల ఇదంతా ఇలా జరిగింది, నీకు నిర్ణయాలు కూడా తీసుకోవడం రాదు నీ బతుక్కి అని భార్యని కానీ భర్తని కానీ అంటున్న మాటలు మనకు వినబట్టలేదా? ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పనా? ఇండైరెక్ట్గా చేతగాని దానివి చేతగానుడు అంటాం. అంటే ఎంత కోపం వస్తుందండి ఆ మాటలు వింటున్నప్పుడు.
ఎంత ఎంత ఉడికిపోద్ది చెప్పండి, ఉడికిపోదు. పోషించి ఆమె వండుతుందంటే, ఆమె వండి కష్టపడి ప్రయాసపడి ఇంత చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి నీ దట్టి వైలెన్స్ నువ్వు చీ నిర్ణయాలు కూడా రావు నీకు అని అన్నావంటే ఆమెకి ఎలా ఉంటుంది? కష్టపడి సంపాదించి ఎండనపడి డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చిన తర్వాత ఈ కష్టంలో ఈ ఇబ్బందులు ఆయనకి సరిపోవని మరలా వచ్చిన వెంటనే ఈ పురాణం మొదలెట్టి నీకు నిర్ణయాలు కూడా రావంటే ఆయనకి ఎలా ఉంటుంది? నిజమే అప్పుడు అంటాడు సీరియస్, నిజమే నాకు నిర్ణయాలు రావు, నేను చేసుకున్నాను కదా ఏమంటాడు చెప్పండి. ఆ నిర్ణయాలు రాక ఈరోజు నేను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రాక్టికల్గా వినబడతాయి మనకి. నిజంగా నాకు నిర్ణయాలు తీసుకోవడం వస్తే ఇంక వైలెన్స్ ఇంకా అక్కడ జరిగేది ఏంటి చెప్పండి? నిజంగానే నాకు నిర్ణయాలు తీసుకోవడం వస్తే నేను చేసుకోను. నేను నిజంగా నాకు రాదు, నువ్వు అన్నట్టే నాకేం రాదు, నేను సరిపోయింది ఇక నాకు నిర్ణయాలు రావు. నాకు రాకే నేను చేసుకుని నాకు నిర్ణయంగా నాకు నిర్ణయం వస్తే డాక్టర్నో యాక్టర్నో చేసుకుంది నేను చేసుకున్నాను నేను. ఇది వైలెన్స్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, తాను అనుకున్నది జరిగే వరకు మీ పార్ట్నర్ లేదు నువ్వే, తాను అనుకున్నది జరిగే వరకు ఏదొక విధముగా బ్లాక్మెయిల్ చేయడం. బ్లాక్మెయిల్ అంటే ఏదొక విధంగా చెయ్యరా అయితే వెళ్ళొద్దంటారా? ఆహా సరే సాయంత్రం ఏముండుతున్నా చూద్దురు కానీ బ్లాక్మెయిల్. నీకు అర్థమైందా? ఈడంటాడు అన్నమాట అటు నుంచి, చెయ్యు కదా, సరే వచ్చేవారు మీ అమ్మగారు ఇంటికి వెళ్తా అంటున్నావు కదా చూద్దాం. దీన్ని ఏమంటారు? బ్లాక్మెయిల్. ఇంకా అడ్వాన్స్ అయిపోయి బ్లాక్మెయిల్ ఎలా ఉంటాయి చెప్పనా? మూలకు పోయి మాట్లాడకుండా అన్ని దెయ్యాలు ఎలకే పడేసినట్టు ఆ సీకట్ అలా కూర్చుని ఎవరి వైపు మాట్లాడకుండా కనీసం ఇంకా మాకు శబ్ద తరంగాలు కూడా మా దగ్గరికి చేరవన్నట్టు ధ్వనికి మాకు సంబంధం లేదన్నట్టు అలా మూల కూర్చుండిపోయి ఏం మాట్లాడకుండా నిరాహార దీక్ష ఆమర నిరాహార దీక్ష కలిపి చేస్తున్నట్టుగా ఆ మూమెంట్స్ అన్నీ అర్థం ఏంటో చెప్పనా? ఇండైరెక్ట్గా ఆ యాటిట్యూడ్తో బ్లాక్మెయిల్ చేస్తున్నామన్నమాట. నిజంగా సైకలాజికల్గా భలే రాశారంట. ఇండైరెక్ట్గా నువ్వేం చేస్తున్నావంటే ఆ మౌనం, ఆ నిశ్శబ్దం, ఆ పట్టింపు లేని తత్వం ఏమీ పట్టినట్టుగా ఒంటరిగా పోయి కూర్చున్నా ఆ యాటిట్యూడ్తో నువ్వేం చేస్తున్నావు నీ పార్ట్నర్ని అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. బ్లాక్మెయిల్ ఏమీ పట్టించుకోకుండా ఒంటరిగా వెళ్ళిపోయి కూర్చుండిపోయి ఫోన్ నొక్కుంటున్నట్టుగా ఆకాశం వైపు చూస్తున్నట్టుగానో ఏదో నీకు సంబంధం లేదు ఈ ప్రపంచంతో ఇంకా నాకు వైరాగ్యం వచ్చేసింది అన్నట్టుగా అయిపోయి ఇలా చేస్తున్నావంటే ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అన్నమాట. త్వర త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా 5 పాయింట్స్, సుమారు ఒక 12 పాయింట్స్ లేపుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజంతా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, డిస్కషన్ మాత్రమే. దీని పార్ట్ 2 కూడా ఉంటుంది, అప్పుడు జంటలు ఎవరైనా ఉంటే తీసుకురండి. 5వ మాట, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపయోగిస్తారు. అందులో ఉన్న మాట ఏంటంటే, ఇదిగో నిన్ను ఎందుకు చేసుకున్నాను కానీ అసలు మీ ఊర్లో అయినా నీకు గుర్తింపు ఉందంటావా? నెత్తి మీద ఏదో పెడితేనట, ఏటది? 10 రూపాయి అట. మరి ఇంక రూపాయి కూడా కాదు, 10 రూపాయికి పెడితే మారు, 10 రూపాయి అయినా మారుద్దు కానీ నువ్వు మారు. ఈ మాట ఎలా ఉంటే చెప్పనా? నువ్వు ఎందుకు పనికి రావు? 10 రూపాయికి పనికి రావు. 10 రూపాయి అంటే నీ వలన ఏమి ఉపయోగం లేదు, నీ గౌరవం ఉందా? నీ వల్ల కనీసం మీ ఊర్లో ఉన్నవారికైనా నువ్వు తెలుసా? పలానా వారు అబ్బాయి, పలానా వారు అమ్మాయి అని కనీసం నిన్ను గుర్తిస్తారా? కనీసం నీకేమన్నా ఉపయోగం ఉందా? నీ వలన నీ పేరు చెప్తే ఏమైనా అప్పు పడతాదా? నీ పేరు చెప్తే ఎవరైనా పిలిచిస్తారా? నీ పేరు చెప్తే కనీసం ఒక టీనీళ్ళు ఇస్తారా? ఈ మాటలన్నీ ఏంటనుకుంటున్నారు భార్య భర్తల మధ్య? భయంకరమైన హింస. మీరు హింస అంటే కొట్టడం, గుద్దడం, తాళాలు వేయడం, సిగరెట్లు కాసిన ఇదొకటే కాదు, ఇదంతా హింసే.
ఈ హింస బాగా వినండి. ఈ హింస భార్యకు ఒక్కదానికే కాదు చెప్పండి, భర్తలకు కూడా జరుగుతున్నాయి. భర్తలకు ఒక్కరికే కాదు, భార్యలకు కూడా జరుగుతున్నాయి. ఇది ఇద్దరికీ జరుగుతున్నాయి సొసైటీలో. ఈ హింసాకాండ ఇద్దరికీ జరుగుతున్నాయి. కొందరికి అలా జరుగుతుంది, కొందరికి ఇలా జరుగుతుంది. వైలెన్స్ అనగానే, ఇబ్బంది అనగానే, గృహ హింస అనగానే కేవలం 498 సెక్షన్ చేసి, 498 క్లాజ్ ఏ కేవలం స్త్రీలకు మాత్రమే కేటాయించి, ఇవన్నీ వైలెన్స్ ఇందులోకి వస్తాయని అది మాత్రమే కేటాయించారు. కానీ సర్వేలన్నీ చెప్తున్నాయి వైలెన్స్ అనేది, హింస అనేది 498 అనేది. ఈ మధ్య సుప్రీంకోర్టు మేల్కొంది 498 అనేది ఒక్క స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తించాలి. వచ్చిందా మధ్య వార్త, నవ్వుకున్నారు అందరూ. ఏంటి గృహహింస మొగలు కూడా జరుగుతుందంటే, జరిగేవాడు జరుగుతుంది, ఆడికి అర్థమవుద్దు బాగా. నీకు నాకేం అర్థమవుద్ది, ఆడి బాధ ఆడి ఆడికి తెలుసు. ఆడికి సుప్రీంకోర్టు ఆ వార్త ఇచ్చిన వెంటనే ఇన్నాళ్ళకి అర్థమైంది సుప్రీంకోర్టుకి అనుకుంటాడు గుండెల్లో అనుకోడు. ఆడికి అర్థమవుద్ది, నీకు నాకేం అర్థమవుద్ది, మీకు అర్థమవుతుందా? అంటే బాగా వినండి, కేవలం ఒక యాంగిల్లోనే చూడకూడదు. గృహంలో హింసాకాండ జరుగుతుందంటే, ఫ్యామిలీలో ఒక మిస్టేక్ జరుగుతుందంటే బౌత్ సైడ్స్ ఉంటాయి, ఇరుపక్షాలు రెండు వైపులా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కవైపే చూస్తే మీరు సరి అయిన పరిశీలకులు అని అనిపించుకోదు. గుర్తు మీ పెద్దరికమని కూడా అనిపించుకోదు ఎవరైతే మధ్యలోకి వెళ్తున్నారో వాళ్ళకి. రెండు వైపులు నేరాలు ఉంటాయి, రెండు వైపులు పరిశీలించి ఏ నేర తీవ్రత ఎక్కువ ఉందో దాన్ని జడ్జి చేయాలి. అలా లేరండి చేసేవారు. కేవలం గృహ హింస అనగానే ఆ చట్టం ఒకటి తీసుకొచ్చి చాలా భయానకంగా పురుషులు మాత్రం హింసించి, చాలా భయానకంగా నిజమే స్త్రీలు మాత్రం హింసింపబడుతున్నారని సరిపెట్టుకుని ఒకరిని తొక్కువ ఒకరిని ఎక్కువ చేయడం ఈ పరిశీలన ఒప్పుకోదు. ఇద్దరికీ జరుగుతున్నాయి. ఐదైని ఆరవది, మాటలు చేత బెదిరించడం. మాటల చేత బెదిరిస్తారు కదండి, వెళ్ళిపోతావా, వెళ్ళిపోతానంటావు అయితే వెళ్ళిపో, నేను లేకుండా నువ్వు ఎలా బతుకుతావు నేను కూడా చూస్తాను, నేను లేకపోతే నీకు అడ్రస్సే లేదు. ఇది మాట బెదిరింపిది మీకు అన్న, మీరు చూడండి కావాలంటే. వెళ్ళిపోతావా, వెళ్ళిపో, ఎవత చేసుకుంటా నేను చూస్తాను, బెదిరింపు. వెళ్ళిపో ఈడంటాడు, నన్ను కాదని వెళ్ళిపోతే ఎవడు చేసుకుంటాడో నేను చూస్తాను. అయినా నేను ఉంటేనే కొట్టినా తిట్టినా నీకంటూ ఒక అడ్రస్, వెళ్ళి చూడు ఎలా ఉంటుందో చూసుకుందాం. ఈ మాట చాలా భయం పెట్టేసినట్టు ఉంటుంది మనకి, ఉండదండి. వెళ్ళి చూడు ఎలా ఉంటుందో, గడప దాటి చూడు ఎలా ఉంటుందో. ఆ మాట ఎలా ఉంటుందండి, వీడు ఏం ప్లాన్ వేసాడు ఏటో అనుకోరు. ఏం ప్లాన్ వేసిందంటే ఇంత ఇంత ధైర్యంగా అంటుంది అనిపించదు, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇవన్నీ వినబడుతున్నాయండి ఫ్యామిలీస్లో. నిజంగా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పరు పోలీస్ స్టేషన్లో, కేవలం కొట్టేసాడండి, గుద్దేసాడండి, లేదా కొట్టేసిందండి, ఆ వేడివేడి నీళ్ళు మీదే చేసిందండి, ఇవే చెబుతారు తప్ప వెనకాల ఇంత మనసును గాయపరిచేశారని మాత్రం ఎక్కడ చెప్పరు. అది పెద్దరకంగా ఉన్నవారు అర్థం చేసుకోవాలి. ఏడవది చాలా సిల్లీ కామెడీగా ఉంటుంది చూడండి, అనుమానం. అందులో కనబడుతుందా, కనబడుతుంది. కాల్ యు సెవర్ యువర్ సెవరల్ టైమ్, సెవరల్ టైమ్ చాలా సార్లు నువ్వు ఫోన్ చేయడం, లేదా నీకు ఫోన్ చేయడం. నేను రాసుకురాలేదండో, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి కావాలంటే. చాలాసార్లు ఫోన్ చేయడం, చాలాసార్లు ఫోన్ చేయడం. ఎందుకు ఫోన్ చేస్తారంటే, వివరణ ఏమిచ్చాడంటే, నువ్వు ఆల్రెడీ ఇంటికాడ చెప్పి వెళ్తావు పలానా దిక్కునికి వెళ్తున్నాను, బస్సు ఒక గంట పడుతుందని. ఈ బస్సు ఎక్కి దిగే లోపులో నీకు 70 సార్లు ఫోన్ వచ్చేస్తుంది, 70 సార్లు నీకు ఫోన్ వచ్చేస్తుంది. ఎందుకు అని అడిగితే చెప్పి ఆన్సర్ ఏంటి చెప్పనా, ఇంటర్నల్ ఆన్సర్ చెప్పరు, జాగ్రత్తగా వెళ్తున్నావో లేదని అని. ఇది నిజం, ఇవన్నీ జాగ్రత్తగా వెళుతున్నావో లేదని చేస్తున్నాను. కానీ విషయం ఏంటి చెప్పిన అనుమానం, ఆ బస్సు ఎక్కుతానని ఇంకో బస్సు ఎక్కేసి కానీ అలాగ వెళ్ళిపోతున్నావేమని, ఈ గంట టైంలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావేమని, నాకు అనుమానం ఉందని చెబితే సీ అంటావని. అలా అనకుండా చేసే వైలెన్స్ ఏంటంటే, మీదో నీ బాగు కోరుతున్నట్టు జాగ్రత్తకి వెళ్ళావా, శానిటైజర్ రాసుకున్నావా, మాస్క్ పెట్టుకున్నావా, ఉడిదే పైకి కోటింగ్ ఇదంతా, లోపలంతా ఏంటో తెలుసా, అనుమానం. ఆ అనుమానం చెప్పు గంటలో నీకు 70 ఫోన్లు వస్తాయి, ఆ 70 ఫోన్లో నీ లొకేషన్ వస్తుంది, ఎక్కడున్నావు అని అడుగుతుంది. బస్సులో ఉన్నాయని వినబడతలేదా,
నేను పడితే ఏదన్నప్పుడు నువ్వు డ్రైవర్ దగ్గర కూడా పట్టుకెళ్ళాలి, కాస్త డోస్ ఎక్కువైతే. వింటా లేదా, ఇదిగో బస్సులోనే ఇంకా దిగలేదు, స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో పార్టీకి వెళ్తున్నాం, ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళాం, మా ఫ్రెండ్ పెళ్ళి, లేదా మా ఫ్రెండ్కి పలానా, ఇదిగో మా కొలిక్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ మీటింగ్లో పలానా ప్రమోషన్ వచ్చింది, ఇదిగో ఆయనకి ఇలా పార్టీ జరుగుతుంది వెళ్తుందంటే, ఆ స్నేహితులతో మాట్లాడుతున్నావని తెలిసినా ఈ లోపల 50 సార్లు నీకు ఫోన్ వచ్చేస్తుంది. మంచిగా న్యూస్ వచ్చిందండి, భలే ఉంది అది. ఆ ఇమేజ్ ఏంటంటే, అలా ఆవిడ అడుగుతుందంట ఆ ఆయన్ని, వాళ్ళ ఆయన్ని ఆఫీస్లో అంతమంది ఉండగా ఐశ్వర్యకి నీకే కరోనా వచ్చింది ఏంటి అంత క్లోజా అని అడిగిందట. పోయేలాగుంటే అని అడిగి క్వశ్చన్ చూడండి, ఆ రేబో మాబో పోయేలా ఉన్నాడు, ఆ పోయేలాగుంటే దగ్గరకు మనుషుల దగ్గరకు వచ్చి అంటుందట, అంతమంది ఉన్నారు ఆఫీస్లో, కరోనా ఐశ్వర్యకి నీకు మాత్రమే వచ్చింది ఏంటి, చాలా క్లోజ్ అనుకుంటాను అన్నదట. అనుమానం చూడండి, ఎంత అనుమానం అంటే ఆడి బ్రీతింగ్ అందుకే ఆడ మంచం మీద పడి చెత్తుంటే ఆడ ముక్కు దగ్గరికి చెవి దగ్గరికి వెళ్ళి శానిటైజర్ కొట్టా కొట్టకుండా ఆడ చెవిలో ఏం కొడుతుంది, అనుమానం అండి. ఆడ అనుకుంటే చి ఈ కరోనా వాళ్ళు చచ్చిపోయినా బాగుండు అనుకుంటాడు అనుకోడు, చచ్చిపోయినా బాగుండు, ఈ కరోనా సుఖంగా ఉంది 15 రోజులు, దీని హింస కన్నా ఈ అనుమానాలన్నీ మనకేమి నేర్పిస్తాయి చూడండి. మరొక మాట, రకరకాలుగా వెళ్ళిపోయేటప్పుడు నీ లొకేషన్ ఎక్కడా, నీ సీన్ ఎక్కడా, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు అంటూనే మీ టయానికి తిన్నారా, ఉన్నారా, వెళ్ళారా లేదని ఒక ఫ్లేవర్ మాట్లాడుతూనే ఇంటర్నల్గా తన ఆలోచన ఏంటంటే అనుమానించడం కూడా చెప్పండి, భర్తకైనా భార్యకైనా గృహహింస చాలా పాపం అండి, గుర్తుపెట్టుకోండి, హద్దులు ఉంటాయండి దేనికన్నా. ఎంటకారంగా అనుమానించుకున్నారనుకోండి కామెడీగా ఉంటుంది. ఒక ఆయన అనుమానింపబడుతున్నాడు భార్య చేత, ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు అనుమానింతో అనుమానించావు కానీ కొంచెం ఫ్రౌడ్గానే ఉంది నాకు అన్నట్టు. ఏ అని అడిగితే, నన్ను కూడా అనుమానిస్తున్నావంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నా అన్నాడు ఆయన. అలా కామెడీగా ఉంటే పర్లేదు, కాస్త ఫన్నీగా ఉంటే పర్లేదు, అనుమానిస్తే అనుమానించే కానీ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నాను ఫీల్ అని, నీ లెక్క నీ దృష్టిలో నేను హీరోలో ఉన్నాను చాలు నాకు అనుకున్నాడు. విషయం ఏంటంటే, ఏదన్నా సరదాగా ఉన్నప్పుడు పర్లేదండి, ఇది సీరియస్గా అయ్యి నిజంగానే అనుమానాలు పెట్టుకుంటాను చెప్తున్నాను. తిన్న తిండి వంట పట్టదు, నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, సంపాదన ఎందుకో ఉండదు. ఒక్క మాటలు చెప్పాలంటే, అసలు మీరు సంసారం అనే ముసుగులో భార్య భర్తలకు ఉన్నారు తప్ప మీ ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం లేక నడుస్తున్నది ఏంటంటే వైలెన్స్, హింస హింస, ఒకరిని ఒకరు అనుమానం పేరుతో హింసించుకుంటున్నారు. ఇదంతా భార్య భర్తలకు సంబంధించే, లవర్స్ కానీ అప్లై చేసుకుంటారు, ఇదంతా భార్య భర్తలకు సంబంధించే. భార్య భర్తలుగా మీ మధ్య ఉండకూడనిది ఏంటంటే అనుమానం ఉండకూడదు. నమ్మావా ఆయన్ని పెళ్ళిలో, నమ్మావా ఆమెని, ఆమెనైనా ఆయనైనా ఇక చచ్చే వరకు ఎడబాయినని నమ్మావు, నా శరీరాన్ని నా మనస్సును నా ఆలోచన ప్రతిదీ నీకే అంకితమని ఆమె నిబంధన చేసింది, ఈయన నిబంధన చేశాడు. బైబిల్ అనుసారంగా విశ్వాసులుగా కమిట్మెంట్ అయిపోయాం, నీవే నా భర్త, నీవే నా భార్యవి, ఇక నువ్వే చచ్చేంత వరకు వేరొకరు లేరని ఆ కమిట్మెంటు నీకున్నప్పుడు నీ జీవిత భాగస్వామి ఒకవేళ రాంగ్ వేకి వెళుతుందంటే ఆమెకి అవకాశం నేనే తెలియకుండా ఇస్తున్నానేమన్న చెక్కింగ్ కూడా మనం చేసుకోవాలి. అండ్ ఎప్పుడండి తప్పుడు మార్గం ఎప్పుడు పడతారు చెప్పండి, ఎంతసేపు నువ్వు ఉద్యోగం అని చెప్తే తనకు టైం కేటాయించకపోతే తన మనసులో నేను అనకూడదు ఈ మాట, ఎంతసేపు సంపాదన ఉద్యోగం టూర్లు అవి ఇవన్నీ తిరిగితే తనకు టైం కేటాయించాల్సిన టైం నువ్వు కేటాయించకపోతే ఆమె పొరపాటున ఆమె ఎక్స్ప్రెస్ చేసేవి లేదా నేనుండి ఎక్స్పెక్ట్ చేసేవి తనకి దక్కకపోతే ఈ మధ్యలోకి ఎవరైనా వచ్చి తనకిష్టమైన ఫ్లేవర్ని ఎవరైనా మాట్లాడినా చూపించినా ఆమె ఖచ్చితంగా లేదా తన ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా, తన మార్గం అటువైపుకి వెళ్ళిపోతాడు. భార్య అయినా భర్త అయినా భర్త దగ్గర నుంచి భార్య దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, వాళ్ళిరువురు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ప్రేమను చాలా బ్యూటిఫుల్గా పొందాలనుకుంటారు. బ్యూటీ అంటే ఒక పదం వచ్చింది, ఎప్పుడు గుర్తుపెట్టుకుని నేను చాలా మెసేజ్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళికి తర్వాత ఒకలా ఉండడానికి వీల్లేదు. పెళ్ళికి ముందు మనల్ని ఏం చూసైతే ఇష్టపడ్డారో పెళ్ళి తర్వాత కూడా ఆ ఇష్టం ఇప్పుడు అలాగే ఉండాలి.
ఇప్పుడు మా అట్మాస్ఫియర్ ఉందనుకోండి పెళ్లికి ముందు, బాగుంటాడండి అందుకే చేసుకున్నాను ఆయన్ని, బాగుంటుందండి అందుకే చేసుకున్నానండి. ఆ యాటిట్యూడ్, ఆ బ్యూటీనెస్ నీలో చూశాడు. పెళ్ళైన తర్వాత ఏమవుద్దో తెలియదండి. వెంటనే టవల్ కట్టుకుని జబల బనే లేచి తిరుగుతాడు, అలాగా అలా తిరుగుతాడు. నువ్వు ఇలా తిరిగితే నీకు ఓకే చెప్తున్నా అప్పుడు అప్పుడు నువ్వు ఇలాగే టవల్ కట్టుకుని జబల బనే వేసుకుని ఇంట్లో ఉన్నాను సేపు, ఆ నెక్కరో ఏదో తగలడుతుంది అది వేసుకుని, నువ్వు ఇలాగే ఆ పెళ్ళికి ముందు తిరిగితే నీకు ఓకే చెప్పేదా, చెప్తుందా ఆ నెక్కర వేసుకున్నవాడు నచ్చాడని అంటదా? అస్సలు అనదు. మరి ఎలా అన్నది? ఒక డిగ్నిటీ ఉంది అప్పుడు నీకు, ఆమె చూసే టైంకి ఒక డిగ్నిటీ, ఒక గౌరవపదమైన హుందాతనం ఉంది. అది చూసింది కనుకే నచ్చావు, ఓకే చెప్పేసింది. పెళ్ళైన తర్వాత ఇక అయిపోయింది అనుకుంటావేంటి? లైఫ్ లాంగ్ 60 ఏళ్ళు నీతో ఉండాలి. ఆ డిగ్నిటీ నువ్వు తీసేసి ఏదో సర్కస్ చేస్తున్న వల్ల నువ్వు అలా ఇంట్లో తిరిగితే నిన్ను ఏమనుకుంటుంది? ఈ లోపల ఎవడొకడు వస్తాడు సడన్గా, ఇలా అనకూడదు, ఎవడొకడు వస్తాడు డిగ్నిటీగా, అప్పుడు అనుకుంటుంది మా ఆయన కూడా ఇలా ఉంటే అంత బాగుండాలి. నిజంగా చెప్తాను, ఫెయిల్ అయిపోయావు ఒకవేళ అలా అనుకుంటే. మీ ఆవిడ నిన్ను చూసి ఇంకొకరితో కంపేర్ చేసిందంటే ఛీ, నువ్వు ఫెయిల్ అయిపోయి గుర్తుపెట్టుకో. ఎప్పుడు మీ ఆవిడ దృష్టిలో ఉన్న ఇప్పుడు హీరో అంతే, మా ఆయన అనుకోవాలంతే. ఇంకా నువ్వెన్ని చేసినా, నువ్వు ఎలా ఉన్నా ఆ డిగ్నిటీ తగ్గడానికి వీలు. ఆ డిగ్నిటీ చూసే ఇంతమంది పురుషులు ఉండగా నీకు ఓకే కొట్టిందంటే, ఈరోజు ఇంకొకరితో నేను కంపేర్ చేస్తుందంటే నీ డిగ్నిటీ ఏమైపోయింది? తగ్గడానికి వీల్లేదు. అలానే మెయింటైన్ చేయి. తను ఏం చూసైతే ఇష్టపడిందో అదే మెయింటైన్ చేయి. తన కొరకు ఇష్టం తను ఎలా ఇష్టపడుతుందో అలాగే ఉండు. నీ గౌరవాన్ని కాపాడు. నీ భార్య దృష్టికి నువ్వు అందంగా కనబడిపోతే ఇంకెందుకు? నీ లైఫ్ దేని కొరకు? నేను చెప్తున్నాను, నీ భార్యకి నువ్వు అందంగా కనబడిపోతే ఇంకెందుకు? నేను కనబడవలసింది ప్రపంచం అంతటికి కాదు, చెప్పండి నా భార్యకి నేను అందంగా కనబడాలి. కానీ మగాళ్ళు చేసే పని ఏంటి చెప్తున్నా? బయటికి వెళ్ళేటప్పుడు కొడతారు ఫాగు, బయటికి వెళ్ళేటప్పుడు చేస్తారు ఇన్సర్ట్, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. నేను చెప్తున్నాను, ఈవిడికి చూపించకుండా ఊరందరూ జీవించడం వలన సుఖం ఏంటి? నేను సీరియస్గానే అడుగుతున్నాను, ఈవిడికి అందం చూపించకుండా నేను ఊరందరికీ చూపించడం వల్ల సుఖమేంటి? నా గౌరవం, నా ఉందాతనం ఈమె కనబరచుకుంటే నేను ఎవరికి కనబరచాలి? ఫస్ట్ ఈమె కదా చూడాల్సింది, ఈమె కొరకు కదా నేను నీట్గా ఉండాల్సింది, ఈమె కొరకు కదా నేను అందంగా రెడీ అవ్వాల్సింది. ఈమెను నిర్లక్ష్యం చేసి నేను ఊరంతా స్టైల్గా తిరిగి ఇంటికి వచ్చేసరికి టవల్ కట్టుకుని బనేలేసి తిరుగుతున్నానంటే నిన్ను నన్ను ఏమనాలి? ఏమనాలి? ఏమనరు? ఏమంటారు చెప్పండి? అంతేనండి, అదే డ్రెస్ జీవితాంతం చూస్తున్నాం అంటారు ఇక ఆడవాళ్ళు. ఇది కూడా వైలెన్సే. పెళ్ళికి ముందు మనం ఏం చూస్తామండి? చక్కగా జడేసుకుంటారు, కాస్తంత ఏమైనా లైట్గా ఉంటే స్టిక్కర్ పెట్టుకుంటారు, ఇంకా బాగుంటే కాస్త పువ్వులు అవి అలవాటు ఉన్న అమ్మాయి అయితే మంచిగా ఏదో ఒక పువ్వు పెట్టుకుంటుంది తలలో, చక్కగా ఉన్న బట్టల్లోనే శుభ్రంగా ఉతికిన బట్టలు చక్కగా వేసుకుంటుంది. చూసి ఇష్టపడ్డాం బాగుందండి. పెళ్ళి అయ్యి ఏమవుద్దో? ఆ నైటీ ఒకటి వచ్చిందండి ఈ మధ్య, ఆ నైటీ అన్నమండేటప్పుడు అదే, ఆఫీస్ నుంచి వచ్చాక అదే, ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 సంవత్సరాల నుంచి ఆ నైటీయే. ఏడి శివుడు వచ్చినా నైటీయే, అన్నమండేటప్పుడు చేయి తుడుచుకోవడానికి నైటీయే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నైటీ, నైటీలో చూసి 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 ఏ పెళ్ళికి వెళ్తాడు వీడు. ఏ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరో కనబడుతుంది, మా ఆవిడ ఇలా ఉంటే అంత బాగున్నో అనుకుంటాడు అనుకోడా? ఖచ్చితంగా అనుకోడా? నేను అంటున్నాను, మీ ఆయన దృష్టి పరాయి స్త్రీ మీదకి మళ్ళుతుందంటే యువర్ ఫెయిల్యూర్ గుర్తెట్టుకో. నువ్వెవరి కొరకు రెడీ అవ్వాలి? నిన్ను ఏం చూసి ఇష్టపడ్డాడు ఆయన? అంతకుముందు నీ చక్కటి హావభావాలు, నీ చక్కగా నువ్వు శుభ్రంగా ఉంటున్న ఆ విధి విధానాలు చూసే కదా నిన్ను ఇష్టపడ్డాడు. ఆ పెళ్ళికి ముందున్న ఆ నీట్నెస్ ఇప్పుడు ఏమైంది? ఆ చెరిగిపోయిన తల, ఆ మసి రాసుకున్న ముఖం, ఈ మాసిపోయిన నైటీలు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎందుకు? ఒకవేళ పని చేస్తున్నప్పుడు చేస్తావు, ఆ చేసేటప్పుడు కూడా తనకు అందంగా శుభ్రంగా కనబడాలని నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎప్పుడైతే ఎప్పుడు నీ మనసుకు నచ్చిన నీ జీవిత భాగస్వామిని నువ్వు మరి తనకి ఇష్టానుసారంగా నువ్వు ఉండలేకపోయావు, నేను చెప్తున్నాను నువ్వు ఫెయిల్ అయిపోయావు. పొరపాటున అంటాడు అప్పుడు ఆవిడ చూడు అంత సగ్గు కట్టుకుంది అన్నాడా? ఇంకా అయిపోయాడు ఇక. ఈ మధ్య పక్కోల చీరలు కూడా నచ్చింది అనమాట అంటారు. పొరపాటున ఈడు ఈవిడ ఈయన ఈవిడ ఇప్పుడు ఎవరి కోసం చెప్పాం? ఈడు భర్త, ఈవిడ పొరపాటున చూడండి అతను ఎంత చక్కగా సేవింగ్ ఎంత నీట్గా అనగాను. మైసపోకుండా నచ్చినాడేటి ఈ మధ్య నీకు అంటాం. ఆవిడ అన్నీ చట్టం మాట్లాడతాం, పరాయి పురుషుని ఇష్టపడడం చట్ట ప్రకారం
నేరం అంటాం. ఆవిడ కూడా అంటది పరాయి స్త్రీ సీరలు బాగున్నాయని కూడా అంటాం చట్ట ప్రకారం నేరం అని. గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు తెలియకుండా సర్వే చెప్తుంది వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. మరొక పని చివరిగా 8వది ముగించేసుకుందాం. చేయవలసిందంతా చేసేసి అనాల్సిందంతా అనేసి ఆ జరిగిన నష్టం చేసిన తప్పు ఏదో ఒక కారణం మీదకి గెంటేయడం. ఎలాగ చెప్పనా, అలా ఆవిడ మీద అడిగి చాలా కోపం ఉందట. ఇప్పుడు ఆ కోపం తీరాలి. తీరాలంటే ఏం చేస్తాడు బిలీవర్ కానివాడు? తాగేసి వస్తాడు. వచ్చి ఆ తాగింది దిగేంత లోపల అడిగి ఎంత కోపం ఉంది అంతా శివించి చెప్పండి, మెత్తగా ఒళ్ళంతా చెప్పండి, కొలబొడి చేస్తాడు. ఉదయం లేచాక నేరం ఎవరి మీద గింటెత్తాడు తెలుసా చెప్పండి. నేను కొట్టానా రాత్రే? రాత్రి కొట్టాను నేను. తాగిన మైకుల్లో నాకేమీ తెలియదే, ఆడు కొట్టడానికే తాగొచ్చాడు. నీకు నాకు తెలియంది ఏంటంటే ఆడు నిన్ను కొల్లబొడి చేయాలనే ఫిక్స్ అయ్యే ఆడెళ్ళి ఆ నేరం తాగుడు మీద గింటేయడానికి తాగొచ్చి ఆ తాగిన మైకుల్లో నాకేమీ తెలియలేదు. పోనీ మనం తాగం, మనం బిలీవర్స్, మనం ఎవరి మీద గెంటేస్తాం చెప్పనా? ఎందుకు అలా కొట్టావు, ఎందుకు అలాగా నన్ను అలా అన్నావంటే ఆ కోపంలో ఏదో అలాగా ఆడేమో తాగడన్నాడు. ఏలేమంటున్నారు, కోపం ఈవిడిది కదట నేరం, ఈయన కదట నేరం, మరి ఎవరిది? ఆ కోపంలో ఏదో అలా అనేసాను, అలా కొట్టేసాను, ఏదో అలా అనేహాను. ఇప్పుడు అది పట్టుకోవడం వలన కవరింగ్ ఈవిడిదే. ఆ కోపం కావాలనే తెచ్చుకున్నాడు, ఆ కోపం కావాలనే తెచ్చుకుంది. అందుకే చెప్పండి, నేరం ఎవరి మీద గెడుతున్నారు? కోపం మీదకి. మరి కొంతమంది బ్యాచ్ ఉంటారు విడ్డూరమైన బ్యాచ్. ఈ మధ్య మెడిసిన్ వాడుతున్నాను కదండి, మెడిసిన్ మెడిసిన్ వాడుతున్నాను కదండి, ఏదో తెలియని టెంపర్ వచ్చేస్తుందండి నాకు ఈ మధ్య. ఆ టెంపర్లో అలాగా కొట్టేశాను, అలా ఆ టెంపర్లో అలా తన్నేశాను, ఆ టెంపర్లో అలా కోపం వస్తుంది. అంతా మెడిసిన్ ప్రభావం. నేనైతే మంచి వాడినే. చూసారు కవరింగ్లు ఇవన్నీ, ఇవన్నీ నేను చెప్తున్నాను, ఇవన్నీ హింసను కవర్ చేసుకోడు, కోపాన్ని మీద నెట్టేసి తన హింసను కవర్ చేసుకోవడం, తాగుడి మీద గెంటేసి తన హింసను కవర్ చేసుకోవడం, మెడిసిన్ మీద గెంటేసి తన హింసను కవర్ చేసుకోవడం, చెయ్యాల్సిందంతా చేసి చివరిలో ఇలా అంటారు ఏమనంటే, అంత అయిపోయిన తర్వాత నేనైనా అలా చేసిందని ఒక చిన్న మాట అనేసి ఒక మాట మాత్రం అంటారు. ఏమని తెలుసా, అసలు నేను తాగడానికి కారణం ఎవరో తెలుసా చెప్పండి అనేసి కుడేసి తన్నేసి అనేసి నన్ను అనేసి మళ్ళీ ఆ తాగడానికి కూడా కారణం ఎవరు తెలుసా? నువ్వే. నా కోపం రావడానికి కూడా కారణం ఎవరు తెలుసా? నువ్వే. ఈరోజు నేను అలా మెడిసిన్ వేసుకున్న ఆరోగ్యం పాడవడానికి కారణం ఎవరు తెలుసా? నువ్వే. ఇదంతా నట భార్య భర్తల మధ్య చాప కింద నీరులా తెలియకుండా జరుగుతున్న హింస హింస హింస. నవ్వుకుంటున్నాం కానండి, ఇవన్నీ భార్య భర్తలకి చాలా చాలా బాధాకరమైన విషయాలు. ఇది కాస్తంత చాలా భయంకరమైన విషయం. ఈ 9వ పాయింట్ ఏంటంటే, కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడు తాళాలు వేసుకు వెళ్ళిపోతారు. తాళాలు తెలుసా, ఇది చాలా భయంకరం అండి. ఫ్రీడమ్ లేకుండా తాను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తాళాలు వేసుకుని లాక్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే వాడికి తెలుసు లాక్ చేస్తున్నాడంటే, నేను పెట్టిన హింసకి ఎక్కడికైనా మైండ్ మార్చుకొని ధైర్యం తెచ్చుకొని వెళ్ళిపోతుందేమని వాడు ఏం చేస్తాడు తెలుసా, తాళం వేసి వెళ్ళిపోతాడు. ఇంకా సిటీ కల్చర్లు అయితే భర్తల్ని బయటకు రాకుండా గదికే పరిమితం చేసి అక్కడ తాళాలు వేసుకుని వెళ్ళిపోయే చెప్పండి ఆఫీసర్స్ భార్యలు కూడా ఉన్నారు, నిజంగా ఉన్నారండి. ఇది భయంకరమైన పరాకాష్ఠ. మరొకటి ముగించేస్తాను ఇక 10వది, ఏ సమయానికి ఎలా ఉంటాడో ఎలా ఉంటాదని క్షణక్షణం భయపడ్డం. ఈ మాట అంటే హ్యాపీగా ఉంటాడంటావా, ఈ మాట అంటే ఒకవేళ తిరగబడతాడంటావా? నిజంగా అంటున్నాను ఈ క్వశ్చన్స్ కానీ నేను వస్తే నేను చెప్తున్నాను, నీ పార్ట్నర్ని చాలా బాధపెడుతున్నావు అబ్బా, అది మాత్రం గుర్తెట్టుకోవాలి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఇంకా ఈ మాట అనడం వలన తన నుంచి రియాక్షన్ ఏమొస్తుందని భయపడుతుందంటే, భయపడుతున్నాడంటే చి
నువ్వు అనవసరంగా ఆమెని లేదా అతన్ని చేసుకొని బాధ పెడుతున్నావు. బైబిల్ చెప్తుంది భర్తనైనా భార్యనైనా బాధ పెట్టడానికి వీల్లేదు, వైలెంట్ చేయడానికి వీల్లేదు, ఎగనెస్ట్గా ఉండడానికి వీల్లేదు. అదే వాడాడు కొలసీ పత్రికలో, ఎగనెస్ట్ అనే పదం వాడాడు. తనకు విరుద్ధముగా నిష్ఠూర పెట్టి బాధ పెట్టడానికి వీల్లేదు. ఓ మాట, ఒక సంతోషకరమైన మాట అంటే నీకు నచ్చదు, ఒక బాధను పంచుకుందామని బాధ కోసం చెప్తే నీకు నచ్చదు, ఏ సమయానికి ఎలా రియాక్షన్ చూపిస్తుంది తెలియచ్చి ఇంకెందుకు నువ్వు పెళ్లి చేసుకున్నది అనిపిస్తుంది. సంతోషము పంచుకోలేవు, బాధని పంచుకోలేవు, ఇది అని చెప్పుకుందామంటే ఈ మాట నువ్వు ఎలా స్వీకరిస్తావో తెలియదు. ఏంటి అసలు నువ్వు ఈ మాట భరించలేక ఇంకా ఏమంటాడో తెలియక మౌనమైపోతే అలా మౌనమైపోయిన నేరమే. కనీసం మాటకు కూడా నీ దగ్గర స్పందన రాకపోతే నేను చెబుతున్నాను నీ భార్యని కానీ భర్తని కానీ నువ్వు చాలా చాలా హింసిస్తున్నావు, ఇది దైవిక చట్ట ప్రకారం కూడా నేరమే. భార్య అయితే విధేయత చూపించకపోవడం నేరమే, భర్త అయితే అర్థం చేసుకొని ప్రేమించకపోవడం నేరమే. మీ మాటలు కూడా వారితో పంచుకోలేకపోతున్నారంటే మీరు జీవిత భాగస్వాములుగా ఉండి నేరస్తులుగా దేవుడికి కనబడుతున్నారు అంతేక. వైలెన్స్ ఇదంతా వైలెన్స్, కనబడుతున్నా కనిపించని ఒక పచ్చి నేర హింస ఇదంతా. 11, నీకు నచ్చింది ఎప్పుడైనా చేస్తే ఆయనకు ఆమెకి నచ్చదనుకుని చెప్పకుండా చేయకుండా అలా మౌనంగా ఉండిపోవడం. ఇంకా ఒక అడ్వాన్స్ మాట్లాడు చెప్పిన, తనకు నచ్చదు ఆయనకు నచ్చదు కానీ నచ్చకపోయినా పని చేయడం, ఎందుకంటే అది ఆయనకు నచ్చుతుంది కనుక, నచ్చకపోయినా ఆ పని చేయడం ఎందుకంటే ఆమెకు నచ్చుతుంది కనుక. ఎందుకు నచ్చకపోయినా చేస్తున్నావంటే గొడవలు ఎందుకని చేస్తున్నానండి, అడ్జస్ట్ అయిపోయి బతకడం. నేను అంటున్నాను నా జీవితాంతం ఉండే ఒక పాత్ర, 60 ఏళ్ళు చితి వరకు నాతో కొనసాగే నా జీవిత భాగస్వామి, నా ఇష్టానుసారంగా కూడా ఈ పార్ట్నర్ దగ్గర నేను ఉండలేకపోతున్నానంటే, ఇష్టానుసారంగా అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్లుగా ఆమెతో అతనితో నేను ఉండలేకపోతున్నానంటే, ఏమనుకుంటాడో ఏ నిర్ణయం తీసుకుంటుందని ఎందుకులేని అడ్జస్ట్ అయిపోయి గొడవలు ఉండకూడదని అడ్జస్ట్ అయిపోయి నేను బతికేస్తున్నానంటే, ఒక్క మాట నేను చెప్తున్నాను, బతుకుండగా ఆమెని అతన్ని ఎప్పుడో స్వతహాగా వ్యక్తిత్వంగా చంపేసావు అంతే. ఆమె ఆమెగా లేదు, ఏదో బొమ్మలా ఉందంతే, ఇది నీ కోసం అలా చేస్తుంది. ఆయన ఆయనగా లేడు, అలా బొమ్మలా ఉన్నాడంతే, ఏదో అలా ఉన్నాడు, భర్త ఉన్నాడన్న పేరుకి అలా అంతే, భార్య ఉన్నాదన్న పేరుకి అలా ఉన్నాడంతే. నేను అంటున్నాను మనసులో మాట ఏంటి మీ గుండెల్లో ఉన్నదని అడిగితే ఓపెన్గా నేను చెప్తున్నాను, ఈ హింసకు గురైన వారు నేను పిల్ల అనవసరంగా చేసుకున్నానని అంటారండి ఖచ్చితంగా. ఆ మాట వాళ్ళ గుండెల్లో నుంచి బయటకు వస్తానని చెప్తున్నాను. నువ్వెప్పుడో నీ జీవిత భాగస్వామిని చంపేశావు, వారి వ్యక్తిత్వాన్ని చంపేశావు, వారి స్వేచ్ఛను చంపేశావు, వారి మాటను చంపేశావు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వారిని వారిగా కాకుండా వారిని కూడా నువ్వే ఏలేస్తూ అజిమాయిసి చేస్తూ ఒక నియంతలా వాళ్ళ మీదకి ఎక్కి పెత్తనం చేస్తున్నావు. అది భార్య అయినా భర్త అయినా, భార్యలు పెత్తనం చేసే వాళ్ళు ఉన్నారు, భర్తలు పెత్తనం చేసే. ఒక మాట నచ్చదండి చాలామందికి, ఏం చెప్పినా నచ్చుతండి, ఏ శుభవచనం చెప్పినా నచ్చదు, బాధ చెప్పినా నచ్చదు, మరి నీకేమి నచ్చుతుంది, మరి ఎందుకు చేసుకున్నావు, ఏమో నచ్చదు అంతే ఇక. అలాంటప్పుడు నేను అడుగుతున్నాను మీరు దేని పరిధి కిందకు వస్తారంటే చెప్పండి, డొమెస్టిక్ వైలెన్స్ అంతే ఇక, నేరమే నేరమే నేరమే. ఇక చివరిగా 12, మెంటల్గా బెదిరించడం, బ్లాక్మెయిల్కే కాస్తంత పర్యాయపదం, మానసికంగా బెదిరించడం. ఎలా అంటే వాళ్ళు ఏదో ఫిక్స్ అవుతారు, అది జరగలేదనుకోండి చేయి కోసుకోవడం, కొంతమంది చేయిలు చూడండి కనబడతాయి, చేయిలు కోసుకోవడం, మెడలు కోసుకోవడం, తాళ్ళు బిగించుకోవడం, బిల్డింగ్ చివరికి ఎక్కడం, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు, భయంకరమైన ఉగ్రవాది మైండ్ కలిగిన వాళ్ళందరూ. నీ చేయి కోసుకుని నీ భర్తను ఏం చేద్దామని బెదిరిస్తున్నావా, బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాను నేను. నువ్వు ఉరేసుకుంటానని రెడీ అవుతున్నావు అంటే నీ భర్తని బెదిరిస్తున్నావా, మెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా, బెదిరించి ఏం సాధిస్తావు,
ఇసుకుపోతాడు. ఒకసారి కోసుకుంటావు, రెండు సార్లు కోసుకుంటావు, మూడు సార్లు కోసుకుంటావు, నాలుగు సార్లు ఎక్కుతావు, ఐదు సార్లు ఎక్కుతావు. ఒకరోజు అనుకుంటాడు పోతే పో అనుకుంటాడు, అంతే. చచ్చిపోవు, నువ్వు చచ్చిపోతే నాకు సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. ఏం బెదిరిస్తున్నావు, ఎవరిని బెదిరిస్తున్నావు నేను అడుగుతున్నా, ఎవరిని బెదిరిస్తారు భార్య భర్తలు? బ్లేడ్ ఎట్టి కోసుకుంటాను, చాకట్టు కోసుకుంటాను, ఉరేసేసుకుంటాను, ప్యాన్ ఎక్కుతాను, కిరేసిన ఎక్కడుంది, అగ్గిపెట్టి ఎక్కడుంది అని అడిగితే ఆడి తెచ్చేస్తాడు ఏదో ఒక రోజు. ఇదిగో ఇక అగ్గిపెట్టిది కానీ ఇచ్చాడు. ఆడిదిగా ఫ్యాన్ స్టూల్దేనా, స్టూల్ తెమ్మంటావా అని అడుగుతాడు. ఇది ఒప్పట దిగదేమో, లూజుకున్నది ఇస్తా నాకంటాడు. ఎన్నిసార్లు బెదిరిస్తాడు, ఎన్నిసార్లు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం కూడా నేరమే. కొంతమంది ఉంటారండి, ఏడుపు ఏడుపు కేవలం ఏడుపు, ఏడిచేస్తుంటారు చూసారా, ఏమన్నా ఏడిచేస్తుంటారు. ఆ కన్నీళ్ళు ఏడవడం కాదు, ఆ కన్నీళ్ళు ఎందుకు తెలుసా, ఆ కన్నీళ్ళు కూడా నిన్ను బ్లాక్మెయిల్ చేయడానికే, ఆ ఏడుపు కూడా నేను బ్లాక్మెయిల్ చేయడానికే ఏడిచేస్తున్నావు. ఆ ఏడుపు వల్ల నువ్వు అనేయాలి, ఆ ఏడుపు వల్ల నువ్వు అనేయడమో లేకపోతే ఆ చాకుని చూసి నువ్వు అనేయడమో ఏదో ఒకటి, నువ్వు ఎస్ అనాలి అంతే. ఇక ఆ ఎస్ అనేంత వరకు ఈ బ్లాక్మెయిల్ చేయడం అంటున్నాను. ఇలాంటి వాటికి అసలు భయపడకండి. అవసరమైతే అలా పెద్దల్ని పిలిపించి అలా నిలబెట్టి, ఇలా అనకూడదు నేను, అలా నిలబెట్టి మీరు లాగుతారో వాళ్ళ నాన్న చేత లాగిస్తారో మళ్ళీ కత్తట్టుకోకూడదు. ఇక లాగు కూడా కొట్టండి అంతే, ఇక తప్పులేదే. ప్రాణాలు అంటే అంత ఈజీగా చెప్పండి, ఏం తెలుసు లైఫ్ ఇల్లు తెలియకుండా కత్తట్టుకుంటున్నా నేను ఏం చేయాలి, లాగి లా గో గుయ్యమని పోలు, దెబ్బకు చేయవాడు రత్నం వచ్చేయాలి. ఇక కత్తి పట్టుకుంటావా, ఉరెక్కుతావా, మేడెక్కుతావా, చచ్చి ఏం సాధిస్తావు? సంసారం ఏదలే నీవు, నీకెందుకు సంసారం? నీకు భర్తను భరించలే నీవు, భార్యని భరించలే నీవు, నీకెందుకు సంసారం? అదే ముందే సాగుపోయావా నువ్వు, చచ్చి ఎవరిని చంపడానికి వచ్చావు ఇక్కడికి, నువ్వు చంపి ఎవరిని చంపడానికి వచ్చావు? ఇదంతా వైలెన్స్, బైబిల్ ఘాటుగా చెబుతుంది. ఇవన్నీ ఇవన్నీ కనిపించని హింసాకాండ. ఎప్పటి వరకు నేను అడుగుతున్నాను, ఎప్పటి వరకు మీరు ఏవైతే విన్నారో, ఎప్పటి వరకు నేను ఏ పాయింట్స్ అయితే ఆ యుఎస్ సర్వే చెప్పింది నేను రేట్ చేశానో, ఇన్నిట్లో రెండు వర్గాలు ఉంటాయి. ఆ రెండు వర్గాల్లో రెండు వ్యక్తిత్వాలు, ఆ వ్యక్తిత్వాలు రెండే రెండు. ఒకటి హింసించేవారు, రెండు హింసకు గురయ్యేవారు, బాధించేవారు, బాధకు గురయ్యేవారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇన్ని పాయింట్స్లో నీవెలా ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. బాధిస్తున్నావా, బాధపడుతున్నావా? నేను అంటున్నాను ఇన్ని పాయింట్స్లో ఏదో ఒక పాయింట్లో మనం బాధించేవారం అవుతాం, ఇన్ని పాయింట్స్లో ఏదో ఒక పాయింట్లో బాధపడిన వారం అవుతాం. ఒకవేళ నువ్వు బాధపడే స్థితిలో ఉన్నావా, బాధించే స్థితిలో ఉన్నావా, రెండు 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 చూసుకోవాలి. చివరికి ఇక ముగించేస్తాను. ఇక భార్య భర్తలు ఎవరైనా ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే, మీ మధ్య పిల్లలు పెరిగితే, ఈ కొలసీ పత్రిక ప్రకారం ఈ మీ మధ్య పిల్లలు పెరిగితే ఆ పిల్లల పిల్లల మీద మీకు తెలియకుండా మీ ప్రవర్తన చేత మ్యారేజ్ అనే ఒక రాంగ్ డెఫినేషన్ వాళ్ళ గుండెల మీద మీరు ముద్రించేస్తారు. వాళ్ళు ఎదిగిన తర్వాత అంటారు నాకు అస్సలు పెళ్ళొద్దు అంటారు. వాళ్ళు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అంటారు ఏమని తెలిసా, నాకు పెళ్ళొద్దు. ఎందుకు? మా నాన్న ఎలా ఉంటాడు ఇన్ని రోజులు చూశాను అంటది ఆ కూతురు. మా అమ్మ ఎలా ఉంటుంది ఇన్ని రోజులు చూశాను అంటాడు ఆ కొడుకు. నాకు పెళ్ళొద్దు, పెళ్ళి అంటే ఎలా ఉంటే నాకు అసలు వద్దు అంటాడు. వాళ్ళ మ్యారేజ్ అనే మైండ్ సెట్ మారిపోవడానికి మీ ఇద్దరే కారణం, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు, ఎలా ఉన్నారు అని ప్రశ్నించుకుంటే, వాళ్ళకి వివాహం చేసుకోవడం కన్నా వివాహం చూసి భయపడుతున్నారంటే మీరేదో తప్పుడు ప్రవర్తనే వాళ్ళ ముందు ప్రవర్తించారు. నేను అడుగుతున్నాను, ఇవన్నీ బయటే కాదు జరుగుతుంటా చెప్పండి. రోజు బైబిల్ పట్టుకొని భార్య భర్తలుగా కుటుంబాల కుటుంబాలుగా ఎవరైతే చర్చలకు పోతున్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారో చేయట్లేదు చెప్పండి. ఖచ్చితంగా చేస్తున్నారు. ఏమున్నాయి, దేవుడు అంటాం, బైబిల్ అంటాం, ప్రార్థన అంటాం, ప్రేమ అంటాం, అన్నీ అంటాం, కానీ ఇవన్నీ మనం ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ ఇక ముగించేస్తాను. ఇక ఎమోషనల్ అబ్యూస్, ఏదో ఒకటి అనడం, ఏదో ఒక మచ్చలు చూపించడం, ఏదో ఒక మాట తగ్గించి మాట్లాడడం, అధికారం కోసం అంధకారంగా చేసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం కనీసం నీకు అన్నం వండడం కూడా రాదా అన్న మాట చేత కూడా బాధ పెట్టడం. ఇంకా నీ కనీసం నీ రూపం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని అనడం. ఇంకా నేను చెప్తున్నాను, నువ్వు నాకు ఈ మధ్య పెళ్ళిలో ఉన్నట్టు
లేవని అనడం. ఇవన్నీ బాధలే, ఇవన్నీ బాధలే. ఒకరినొకరు తగ్గించుకోవడం, ఏదో విధంగా రెచ్చగొట్టుకోవడం, జీవిత భాగస్వామి కొరకు సిగ్గు లేకుండా వెళ్ళిపోయి పరాయి వారి దగ్గర చెప్పడం, ఎమోషనల్ అబ్యూజ్. ఓ మాట చెప్తున్నాను, ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. చాలామంది జీవిత భాగస్వాములు ఏం చేస్తారంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్తుంటారండి. ఇతరుల దగ్గరికి ఈ అలవాటు, ఇది చాలా దరిద్రపాలు పట్టింది. వెళ్తారు కదా ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, తెగేడి చేస్తుంటారు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? భర్త కొరకు, భార్య కొరకు వాళ్ళ దగ్గర తెగేడి చేస్తారండి. ఎంత ఏడుస్తారంటే మీకు చెప్పలేను కానీ అంటూనే చెబుతాం. ఇదో ఇదోటి మళ్ళీ మీకు చెప్పలేను కానండి అంటూనే చెబుతాం. అనకూడదు కదండి అంటూనే అనడం, ఇలా వాళ్ళ దగ్గర చెప్పడం చెప్పడం. ఆ వినేవారికి సిగ్గులేదు. ఎవరికి? వినేవాళ్ళకి. ఎవరైతే వెళ్ళారో, వెళ్ళి ఎవరి దగ్గర అయితే చెబుతున్నారో, ఆ చెబుతున్నప్పుడు ఎవరైతే వింటున్నారో, ఆ వినేవాళ్ళకి సిగ్గు లేకుండా విని వెంటనే జాయిన్ అయిపోతారు. ఎవరితో? ఎవరైతే చెబుతున్నారో ఆ చెబుతున్న వాళ్ళతో జాయిన్ అయిపోయి వీళ్ళు చేసేది ఏంటి, వినే పెద్ద మనుషులు అడుగుతున్నారు, సిగ్గులేని ఆ పెద్ద మనుషులు, ఆ వినేవాళ్ళతో వీళ్ళు జాయిన్ అయిపోయి, వినే వీళ్ళు ఆ చెప్పేవారితో జాయిన్ అయిపోయి ఎమోషనల్గా చెప్పేస్తారు. ఆ చెప్పేసినప్పుడు వాళ్ళతో జాయిన్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా పెట్రోల్ వేస్తారు, ఇంకా నిప్పెట్టేస్తారు, ఇంకా గొడవ పెద్ద చేసేస్తారు. చివరికి ఏం సాధిస్తారో ఆ సిగ్గులేని మొఖాలంటే, నీకు పార్ట్నర్స్గా మేము ఉన్నాం, నీకు సపోర్ట్గా అంటూనే నిన్ను మీ ఆయన్ని, నిన్ను నీ భార్యని ఏం చేస్తారు, విడదీసడానికే పనికొస్తారు. అంతే ఇక భార్య భర్తలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎమోషనల్గా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి మీ గూర్చి లేదా మీకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు చెప్పేసి అక్కడ ఏదో చెప్పేస్తే ఆ వినేవాళ్ళు గుసగుసలు మాట్లాడేసుకుని ఒక పక్షాన్నే వినేసి నీదే న్యాయం అన్నట్టు ఆయనది నేరం అన్నట్టు, ఆ నీదే న్యాయం అన్నట్టు ఆమెది నేరం అన్నట్టు మాట్లాడేసి మధ్యలో నీకు జాయిన్ అయిపోయి నీతో పెద్ద కుంపటెట్టేసి ఏదో ఏమి బాధ ఆవిడన్నట్టు వాళ్ళ పెద్ద ఫీల్ అయిపోయి అలాగ అన్నాడండి. చాలామంది మధ్యలో యాక్టింగ్ ఎక్కువ చేస్తారు చూసారా, చాలామంది వీళ్ళని నిజంగా చెప్తున్నాను గోడ కుర్చీలు ఏం చేయాలి వాళ్ళందరినీ, వాళ్ళ ఆవిడ ఆయన ఏదో పడతారు, నీకేటి మధ్యలో సిగ్గడి చెప్పనా, సిగ్గుపడతారు నిజంగా. ఎప్పటికైనా ఆన్సర్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. ఎవరిద్దరూ? భార్య భర్తలు. తర్వాత సిగ్గు లేకుండా మొహం వెనక్కి తిప్పుకుని వచ్చేసింది ఎవరు చెప్పనా, నువ్వు వాగుతావు చూసా మధ్యలో వాగుతావు, ఆ వాగు నీ మొహమే సిగ్గు, అలా అన్నానండి ఆ రోజు అలా చెప్పిందని అన్నానండి అంటావు ఆవిడ. అన్నా ఆవిడ అంటా అంద నువ్వు ఎందుకన్నావు అని అడుగుతాడు తిరగేసి. అప్పుడు ఏం చెప్తావు? మా ఆవిడ అంటుంది నీకు ఏటి అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు? మా ఆయన అంటాడు నేను అంటే నువ్వు అలా అనేస్తావు మా ఆయన్ని, ఆ రోజు ఇలా అందంటే నేను చెప్తుంటాను అంటాది ఆవిడే మళ్ళీ. అప్పుడు ఏం చేస్తావు? అందుకే గుర్తుపెట్టుకోండి, మూడో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తుల దగ్గర మీరు దిగజారొద్దు, మీరు చెప్పొద్దు, వాళ్ళు ఏమి తీర్చరు, ఆర్చరు, మిమ్మల్ని గొడవలు పెట్టి విడదీయడం తప్ప దేనికి పనికిరారు. ఏమన్నా బాధ ప్రేమ ఉంటే వ్యక్తీకరించు, మార్చుకో, మార్చుకునే ప్రయత్నం చేయి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక వచ్చినాలు ఉన్నాయి కానీ పదే అయిపోయింది, ఫ్యామిలీ గొడవ కదా, వచ్చే వారం చూద్దాం. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒకరోజు ఒక ఆమె ఏడుస్తుంది బస్సులో. ఎంత ఏడుస్తుందంటే చెప్పలేనంతగా ఏడుస్తుంది. ఆమెను చూస్తే మనకి ఏడుపు వస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా ఆ పక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికురాలికి చెప్పుకుంటుంది ఈవిడ, ఎందుకు ఏడుస్తున్నావంటే మా ఆయన ఎలా అండి, మా ఆయన అలా అండి, మా ఆయన ఎలా బాధ పెడుతున్నాడు, మా ఆయన ఎలా అనుమానిస్తున్నాడండి, మా ఆయన ఎలా మాట వినట్లేదండి, మా ఆయన మా ఆయన మా ఆయన అని చెప్పింది ఏడిసి. బస్సు ఆగింది, స్టేషన్ వచ్చింది. ఆ దిగిపోయే వినిన ప్రయాణికురాలు ఏమందో తెలుసా? ఓ మాట చెప్పనా ఫ్రెండ్ అందే. చెప్పంటే ఏమన్నదంటే, నువ్వెక్కడెక్కడ బాధపడుతున్నావు ఇవన్నీ నాకు చెప్పావే, నాకే కాదు నువ్వు ఇంకా ఇలా ఎంతమందికి చెబుతావు అంతమందికి చెప్పు, మేమందరం అనేది ఏంటి చెప్పనా, అయ్యో అంటాం అంతే. నీ బాధ మాకు అర్థం అవడం వలన నీకేమీ సుఖము లేదు. నీ బాధ ఎవరికి అర్థం అవ్వాలంటే చెప్పు, నువ్వు ఎవరి వలనైతే బాధపడుతున్నావో, నువ్వెవరి వలనైతే ఇలా కృంగిపోయావో,
వాళ్ళకి అర్థమయ్యేలా ఆయనకి మాత్రమే చెప్పు. నువ్వు ఆయనకి చెప్పకుండా నువ్వు ఊరంతా చెప్పుకున్నా, ఆయన అర్థం చేసుకోకుండా నువ్వు మిగిలిన వారు అర్థం చేసుకోవాలి. ఎంతమందికి సేట వేసుకుని తిరిగినా, డప్పు వేసుకుంటూ వాయించినా నీ జీవితానికి కుదురు ఉండదు. ఇది నిజమే కదా, చెప్పండి. నిజమే. నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఎవరి వలన బాధపడుతున్నావు ఆయనకి చెప్పుకోవాలి తప్ప, ఆయనకి అర్థమయ్యేలా ప్రవర్తించకుండా నువ్వు అందరికి చెప్తే సుఖం ఏంటి? అయ్యో అని వెళ్ళిపోతారు, లేకపోతే అటకారం చేస్తారు, గుసగుసలు పెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పడం దేనికి? నువ్వు చెప్పాల్సింది ఎవరికి? నీ భర్తకైతే భర్తకి, భార్యకైతే భార్యకి చెప్పు. వాళ్ళకి చెబితేనే నువ్వేంటో నేను అర్థం చేయ. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది ప్రయాణికులు కాదు, లైఫ్ లాంగ్ ఉండేది ఎవరు చెప్పండి? నా పార్ట్నర్ ఉంటారు కాబట్టి ఆవిడకే చెప్పాలి, ఆయనకే చెప్పాలి. ముగించేస్తాను ఇక. నిజంగానే టచ్ చేద్దాం ఒకసారి. నాకు కనబడట్లేదు, మీకు కనబడుతుందా? ఎమోషనల్ అబ్యూజ్. నెక్స్ట్ నెక్స్ట్ కింద దట్ సైడ్ది ఫిజికల్ అబ్యూజ్, కొట్టడం, డొమెస్టిక్ వైలెన్స్ కన్నీ అవన్నీ అవుట్లైన్స్ లాంటివి అన్నమాట. సెక్సువల్ అబ్యూజ్ కొంచెం ఈ పదం దగ్గర ఆగుదాం. సెక్సువల్ అబ్యూజ్, అప్పటి వరకు ఆమెను కొట్టి, అప్పటి వరకు ఆయనను బాధించి, అప్పటి వరకు ఆమెను హింసకు గురిచేసి, ఆ టైంకి వచ్చేసరికి నాకు శృంగారం కావాలి, నా కోరికలు తీర్చాలంటే అది కూడా నేరమే, గుర్తుపెట్టుకో. ఆమె మనసు గెలుచుకోకుండా, ఆయన మనసు గెలుచుకోకుండా ఇప్పటి వరకు బాధ పెట్టి ఆ టైం వచ్చేసరికి రా పడక మీద కండం కూడా నేరమే. ఇప్పటివరకు నేమో బాధ పెట్టావు, ఇప్పటివరకు నేమో అనరాని మాట్లాడినావు, ఇప్పటివరకు నేమో నీ చేతి ఎంత ఎత్తుకెత్తి ఎంత కొట్టాలనుకున్నా అంత కొట్టేస్తావు. ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి రా నా కోరిక తీర్చని నీ భార్యని కానీ భర్తను కానీ నువ్వు అంటే అది కూడా నేరమే. అక్కడ లేని కమ్యూనికేషను ఇక్కడెందుకు? బెడ్రూమ్లో ఇక్కడ కూడా వేస్టే, ఇక్కడ కూడా కలిసి ఉండకండి, వేస్ట్ కదా. ఇలాగే గొడవలు పెట్టుకుంటూ ఆ గొడవల్లో పిల్లలను అంటారు, ఇలాగే తన్నుకుంటూ ఆ తన్నులాట్లో పిల్లలను అంటారు. ఈ గొడవల మధ్య, ఈ తన్నులాటి మధ్య పిల్లలను అంటే ఇలా ఏమైపోవాలి? ఇలా ఏమైపోవాలి అని అడుగుతున్నాను నేను. ఈ గొడవల మధ్య, ఈ తన్నులాటి మధ్య ఈమె ఏ గర్భం అవుతుంది, గర్భం తెచ్చుకుంటుంది ఈ టైంలో? ఏం గర్భం అవుతాయి పిల్లలను కంటే, పిల్లను కంటే మీరు గొడవలాడుకుంటుంటే ఆ బిడ్డ ఏమైపోవాలి? అందుకే ఇది కూడా ఏంటి? వైలెన్స్. అది కూడా నెక్స్ట్ సైకలాజికల్ అబ్యూజ్. సైకలాజికల్ అబ్యూజ్, సైకలాజికల్ అంటే మానసికంగా, మానసిక ఇందాక చెప్పాంగా, మానసికంగా బాధ పెట్టడం, మాటల చేత, చేతల చేత మౌనంగా ఉండిపోవడం, ఏమీ పట్టినట్టుగా మౌనంగా కూర్చోవడం. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంట్లోనే ఉంటూ ఆవిడున్న అన్నమే తింటూ ఆవిడ కూర వేసుకుని మళ్ళీ ఆవిడతో మాట్లాడిపోవడం, ఇది ఇదో వైలెన్స్. ఇది సైకలాజికల్ వైలెన్స్. ఆయన కష్టమే తింటూ, ఆయన తెచ్చిన రైసే వండేసి, మళ్ళీ ఆయన ఇంట్లోనే ఉండి, ఆయన ఏసీ చేసిన ఏసీలోనే ఉండి మళ్ళీ ఆయనతో మాట్లాడిపోవడం, ఇది కూడా వైలెన్స్. నెక్స్ట్ ఎమోషనల్ అబ్యూస్. ఎమోషనల్గా అంటే ఎకనామికల్, అదే ఫైనాన్షియల్, ఎకనామికల్ డబ్బు. నేను చేసుకున్నాను కానీ ఆవిడ చేసుకుంటే ఎంత దిద్దునో తెలుసా? ఎంత దిద్దును? ఆ ఎకరం రాసిస్తా అన్నది, ఆ ఎదురు బిల్డింగ్ ఇచ్చేస్తా అన్నది. నువ్వు ఏదో పెద్ద మహారాణి అని నేను చేసుకున్నాను లెక్కల కోసం గొడవలు. ఆవిడ అంటది ఆమె తగ్గిపోదు, ఆ రోజు మా అమ్మ తాలీకి అటు ఎప్పటి నుంచి ఆ బంధువు ఆ బీరకాయ పీసాడు ఎవడో డాక్టర్ గారు అని చెప్పారు నాకు, పళ్ళు డాక్టర్ అట, పళ్ళు డాక్టర్, ఆ పళ్ళు డాక్టర్ని చేసుకోమని చెప్పారు. చేసుకుని ఏ ఎరగదీస్తావని గుడిసెలో అయినా సరే ఆనందంగా ఉందో అని వెనక వచ్చేసాను. నీ దగ్గర 10 రూపాయలు లేదు ఎకనామికల్గా చూస్తే, సర్లే ప్రేమ అన్న ఉంటుంది అనుకున్నాను, 10 రూపాయలు కూడా లేదని నాకు అర్థమైంది, చాలే అంట. ఇది కూడా ఎకనామికల్ గొడవలు లేవు. ఫైనాన్షియల్గా గొడవలు పెట్టుకున్న వాళ్ళు లేరండి, ఖచ్చితంగా ఉన్నారు. ఎమోషనల్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా ఉన్నారు, సెక్సువల్గా ఉన్నారు, ఇంకా ఫిజికల్గా ఉన్నారు, సైకలాజికల్గా ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సెంటర్ పాయింట్ గృహ హింస, డొమెస్టిక్ వైలెన్స్. ఇప్పుడు కొలసి పత్రిక చదవండి, ఆ రెండు మాటలు ఇవన్నీ ఉంటాయి చూడండి, అదొక్కటే చదువు ముగించేద్దాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి వారిని నిష్ఠూరి పెట్టగడి. ఆ రెండు యాటిట్యూడ్, ఆ రెండు పదాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నిటినీ తీసి పాడేసే అంత యాటిట్యూడ్ ఇక్కడ చెబుతుందా లేదా చెప్పండి? ఉంది.
ప్రేముంటే ప్రేముంటే భార్య మీద ఇవన్నీ బర్తకుండవు, అవన్నీ బర్తకుండవు, గుర్తుపెట్టుకోండి. భర్త మీద గౌరవం ఉంటే అవన్నీ బర్తకుండవు. అంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉన్నా, ఒకరంటే ఒకరికి గౌరవం ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకునే వైలెన్స్ వాళ్ళ మధ్య ఉండదని బైబుల్ ఎంత రెండే రెండు లైన్స్ లాడా చెప్పిందో చెప్పండి. భార్యలారా మీ భర్తలకు విధేయులవ్వండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలను ప్రేమించండి, భర్తలను గౌరవించండి. ఇప్పుడు అంటున్నాను ఇంకా లైన్ లైన్గా మీరు చూడండి. గౌరవించండి అన్న దగ్గర ఫస్ట్ పాయింటే మనకు అనిపించింది. స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ నీ భర్తని డౌన్ చేయొద్దన్న పదం ఇక్కడ కనబడుతుంది చూడండి. ఉందా లేదా అక్కడ? డౌన్ చేయకు, విధేయత. భార్య చెప్తుంది భార్యను ప్రేమించు. ఎంత ప్రేమిస్తావంటే తన కొరకే సర్వం అర్పించేంతగా ప్రేమించు. తన తక్కువ చేయకు, స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర తక్కువ చేయకు, ప్రేమించు. ఇంకా ప్రతి పాయింట్ మనకి కనిపించే రెఫరెన్స్లో మనకు కనబడితే చూడండి. ఇది గనక మన జీవితాలకు అప్లై చేసుకుంటే నేను చెబుతున్నాను, ఏదేని తోటలో ఆదామవ్వలో పాపం చేయకముందు ఎంత బంతుల్లా తిరిగారో మనం వాక్యం పాటిస్తే, ఇది మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఈ పాపం అనే ఈ పొలం మధ్య మనం కూడా దైవిక దృష్టిలో బంతుల్లా తిరగొచ్చు. గుర్తుపెట్టుకోండి, దయచేసి మనసును పెట్టండి. ఈ సర్వే ఇది పచ్చి నిజం. దీన్ని బేస్ చేసుకుని వచ్చే వారం మనం కొనసాగిద్దాం. టైం అయిపోయింది, వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియతేవా, తెలుసో తెలియకో తండ్రి, సులకనగానో పట్టించుకోకుండానో తండ్రి, ఇవన్నీ కుటుంబాల మధ్య జరుగుతున్నాయి, క్రైస్తవ కుటుంబాల మధ్య కూడా జరుగుతున్నాయి తండ్రి. నిజమే, నవ్వుకునేవి కొన్ని, బాధపడేవి కొన్ని, బాధించేవి కొన్ని, బాధకు గురి చేసేవి కొన్ని. బాధించేవారు మేమే, బాధపడేవారు మేమే తండ్రి. ఒక మాటలో చెప్పాలంటే విమర్శించేవారు, విమర్శకు గురయ్యేవారు కూడా మేమే. రెండిట్లో ఏ కేటగిరీలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. గృహహింస అంటే కేవలం స్త్రీలే కాదని పురుషులు కూడా తండ్రి బాధపడతారని, పురుషులే కాదు స్త్రీలు కూడా మరింత బాధపడతారని తండ్రి మాతో ధారాళముగా మీరు మాట్లాడారు. మేధావులు చెప్పిన మాటలు తండ్రి ఈరోజు మేము చూస్తున్నామేమో కానీ తండ్రి, వీరు చెప్పిన మాటలన్నీ తండ్రి ఒక్క వచనంలోనే మాతో ధారాళముగా మీరు అందించిన అర్థం చేసుకోలేని స్థితిలో మేము ఉన్నాం దేవా. మాతో మాట్లాడండి, కుటుంబాలను ఆదరించండి, కుటుంబాలను బలపరచండి, బలోపేతం చేయండి, వారిని ఇంకా ఆదరించండి తండ్రి, వారి మధ్య సఖ్యత తీసుకురండి. మొదట మాట్లాడిన సహోదరుడిని ఈ మాటల్ని కూడా మీరు దీవించి బలపరిచి వారి జీవితాలకి ఫలభరితముగా మీరు మార్చండి. తిరిగి మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అందిస్తారని కోరుతూ తిరిగి వెలుచుండగా తండ్రి మార్గం మధ్యలో మీ పిల్లలకి మా సహోదరులకి మీరే తండ్రి మీ కృపచేత నడిపించి వారిని క్షేమంగా వారి గృహాలకు చేరుస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.